స్టార్ట్ సో 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 కనిపిస్తుంది కనిపిస్తుంది స్క్రీన్ నేను జస్ట్ ఐ ంగ్ దిస్ టాపిక్ సో విల్ సీ బేస్ ఇప్పుడు జల్ వరకు అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే మనకి టూ సార్ట్ ఆఫ్ పాత్స్ ఉంటాయి ఒక పాత్ ఏంటంటే ప్యూర్ దే ఆర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ యూనో ఇదర్ ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ ఫ్రంట్ అండ్ టెక్నాలజీ అంటే మీరు ఎనీ జేస్ కానీ ఎనీ ఫ్రంట్ అండ్ యూఏ డెవలపర్స్ కానీ యూఎక్స్ డిజైనర్స్ కానీ సో వాళ్ళకేంటంటే దే ఆర్ నాట్ ఫ్రమ్ ఎస్ఏపి ఓకే సో ఎస్ఏపి గురించి ఏమి తెలియకపోయినా కూడా దే కెన్ ఎంటర్ దిస్ ట్రాక్ సో యూఎఫ్ఐ ఇయరీ అనే ట్రాక్ ద్వారా దే కెన్ ఎంటర్ ఇన్ టు ఎస్ఐపి ఈ పాత్ సో దీనికి కావాల్సినందుకు ఇప్పుడు మనం ఈ ఈ కంప్లీట్ ఫోర్ వీక్స్లోనే మనం చూసింది ఏంటంటే యూ డోంట్ నీడ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏమి సంబంధం లేకుండా దే కెన్ ఎంటర్ దిస్ ట్రాక్ ఎస్సీపీ డెవలప్మెంట్ ట్రాక్ సో ఎస్ఈపి డెవలప్ ఎంటర్ ఇట్ సో వన్స్ యూ మాస్టర్ దిస్ ఏరియా దెన్ యూ కెన్ ప్రాబ్లీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ లో కూడా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయండి ఇట్స్ నాట్ వన్ ఏరియా వేర్ యూ కెన్ మాస్టర్ అండ్ సో వాట్ యుంగ్ యూర్ కంప్లీట్లీ న్యూ టు ఎస్ఏపి వరల్డ్ అండ్ మీరు స్టార్ట్ చేస్తే ఇట్స్ గుడ్ వే టు స్టార్ట్ విత్ దిస్ ఏరియా ఎందుకంటే ఇట్స్ ఈజీ టు పిక్అప్ ద స్కిల్స్ మనం చూసిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఏంటంటే సి ఆల్ ద టైమ్ దే ఆర్ క్రియేటెడ్ ఆ ఎస్ఏపి ఫియరీ కూడా ఇట్ హెవల్డ్ ఓల్డ్ గ్రాడ్యువల్ అండి సో ఇప్పుడు మనం మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని కూడా దేవర్ నాట్ క్రియేటెడ్ ఆన్ ద డే వన్ సో దే కేమ్ అప్ ఇన్ ఇయర్ వన్ సమ్ ఫీచర్స్ అని టూలో సో ఆల్ ద టైమ్ లైక్ అరౌండ్ క్లోజ్ టు నౌ అరౌండ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ లైన్ టైంలో అండ్ నౌ ఇట్ మేడ్ ఇట్ మెయిన్ స్ట్రీమ్ సో ఎస్ఏపి ఫియరీ అనేది మెయిన్ స్ట్రీమ్ చేసేసారు ఫర్ ఆల్ ద టాపిక్స్ సో ఇనిషియల్ వీక్ వన్లో ఐ వాజ్ ఎంఫర్సైజింగ్ ఆన్ దిస్ వేర్ ఎస్ ఫోర్ హానా ఒకటే కాకుండా ఆల్ ఎస్ఏపి క్లౌడ్ ప్రొడక్ట్స్ ఆల్ ఎస్ఏపి క్లౌడ్ ప్రొడక్ట్స్కి నా డిఫాల్ట్ యూఏ అనేది ఎస్ఏపి ఫియరీ సో వైఎం ఎందుకు మళ్ళీ ఎంఫసైజ్ చేస్తున్నాను అంటే సో చాలా యూస్ కేసెస్ రాబోతున్నాయి ఇప్పటి వరకు చేసింది ఒక శాంపుల్ ఒక క్లౌడ్లో ఎలా వాడాలి అనేది ఒక శాంపుల్ చూసాం బట్ దిస్ క్లౌడ్ ట్రాక్ ఇస్ గోయింగ్ టు బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ సో గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ కమింగ్ టూ త్రీ డౌన్ లైన్స్లో స్మార్ట్గా యాప్స్ క్విక్గా బిల్డ్ చేయడానికి దేల్ యూజ్ ఏఏ అండ్ మెషిన్ లెర్నింగ్ క్యాబిలిటీస్తో యూస్ చేస్తూ దేల్ యూస్ ఎస్సీపీ ఫ్యూరీ టు బిల్డ్ క్విక్ సొల్యూషన్స్ సో అవి ఎలా ఉంటాయి ఆ సొల్యూషన్స్ అనేది విల్ జస్ట్ అండ్ హౌ వి బిల్డ్ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ యాప్స్ అనేది ఐ విల్ కవర్ ఇన్ దిస్ వీక్ సో మోర్ ఆ నేను చెప్పే ఈ టాపిక్స్ అన్ని కూడా ఏఐ వి ఇట్స్ నాట్ మెచ్యూరేరీ అండ్ ఇట్ ఇస్ వెరీ 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 ఎర్లీ స్టేజ్ ఇది లాస్ట్ ఇప్పటివరకు బిఫోర్ ఐ మీన్ ఈవెన్ క్లౌడ్ ట్రాక్ కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి ఇట్ ఈస్ కమింగ్ అప్ బట్ ట్రాక్షన్ తక్కువ ఉంది కానీ ఇప్పుడు నిఫ్ ఐ షో యూ ద ప్రొడక్ట్స్ ఎస్ఐపికి హై రెవెన్యూ తీసుకొచ్చేవి ఆల్మోస్ట్ ఈవెన్ ఎవ్రీ సెక్టర్లో హై రెవెన్యూ తీసుకొచ్చేవి క్లౌడ్ అడాప్షన్ పెరుగుతున్నాయి ఈఆర్పి ప్రొడక్ట్స్ ఉండేవి కానీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ అందరూ కూడా లైక్ కొన్ని టెక్నాలజీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసే ఇండస్ట్రీస్ ఉంటాయి ఎయిర్లైన్స్ ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వెదర్ కానీ ఇవన్నీ కూడా ఇఫ్ దే నో అప్రెంట్ దే కెన్ ప్లాన్ బుకింగ్స్ కానీ పాసెంజర్ బుకింగ్స్ కానీ ఇవన్నీ కూడా దే కెన్ ప్రిడిక్ట్ ఎర్లీ సో వాళ్ళకి రియల్ టైమ్ డేటా చాలా 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 అవసరం సో ఇఫ్ నాట్ లేదంటే దే హ్యావ్ హ్యూజ్ లాసెస్ సిమిలర్లీ పెట్రోలియం ఇండస్ట్రీ కూడా అలాగే సో దే ఆర్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు ఎలక్ట్రికల్ రెవల్యూషన్ కి ఎలక్ట్రిక్ కి షిఫ్ట్ ఇప్పుడు కనిపిస్తుంది టెన్ ఇయర్స్ డౌన్ ద లెన్ ఇఫ్ దే ఆర్ లూజింగ్ దర్ ఎజ్ కాంపిటీషన్ సో వాళ్ళ రీసెర్చ్ ఆర్ అండి ఇవన్నీ చేయడం సో హౌ టు ప్రైసింగ్ అని పొజిషన్ చేయడం సో ఇలాంటివి ఏంటంటే సర్టెన్ ఏరియాస్ కి డేటా ఇస్ వెరీ వెరీ క్రిటికల్ అనమాట సో ఆ డేటా అన్నిటిని ఏంటంటే రియల్ లో మనం ఎప్పుడైతే ఎబుల్ టు యాక్సెస్ ఇట్ విల్ హ్యావ్ మెనీ ఆన్ ప్లెంటీ ఆఫ్ యూస్ కేసెస్ సో అందుకని అంటే క్లౌడ్ అడాప్షన్ అనేది కొన్ని సెక్టర్స్లో ఇట్ ఇస్ లైక్ వెరీ వెరీ కీ సో వీక్ వన్ లో ఇనిషియల్గా చూస్తే

సో లిస్ట్ పొట్టదని ట్రాన్సాక్షన్ ల్యాప్ వేరే డేటా అంతా టేబులర్ డేటా అని మాత్రమే చూపిస్తాం ట్రాన్సాక్షన్ డేటా అంటే మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన ఇన్వాయిసెస్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒక కస్టమర్ డీటెయిల్స్ ఒక సప్లై డీటెయిల్స్ ఇలా అన్నీ కూడా ఒక టేబులర్ లో ఉండే డేటా జనరల్గా సో అవన్నీ ట్రాన్సాక్షన్ డేటా అంటాం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఏదైనా యూజర్ ఇప్పుడు వాడుతున్నారంటే ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ గురించి చెప్పాను సో దే హావ్ ఎవ్రీ డే పీరియాడిక్ ట్రాఫిక్ సో అక్టోబర్ మంత్ లో టూ లో నైన్టీన్లో వాల్యూమ్ ఎంత ఉన్నది పాసెంజర్ ట్రావెలింగ్ వాల్యూమ్ దివాళీ అకేషన్ వచ్చేసరికి ఎంతవరకు ట్రాఫిక్ బంప్ అయింది సో పీపుల్ విల్ బి ట్రావెలింగ్ అదేంటి ఇండియా స్పెసిఫిక్ లొకేషన్కి అయితే సో అలా దే హ్యావ్ లాట్స్ ఆఫ్ డేటా సెట్స్ సో అలాంటివన్నీ కూడా ట్రాన్సాక్షన్ వాల్యూమ్ డేటా ఉంటుంది ఆల్మోస్ట్ ఫార్టీన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో మెజారిటీ ఆఫ్ ద యూస్ కేసెస్ సో ఇక్కడ ఇది ఇక్కడ మీరు స్నాప్షాట్ చూసారంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇండస్ట్రీస్లోని వీ హ్యావ్ ఎస్ఐపి యూస్ కేసెస్ దే ఆర్ లైక్ హెవీగా యూస్ చేస్తున్నారు అండి ది మే నాట్ బి యూజింగ్ యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ బట్ ఆ డేటా అంతా కూడా రిసైడ్ అయ్యేది లో వన్ ఆఫ్ ద అదర్ ప్లేసెస్ ఇట్ ఇస్ టచ్ంగ్ ఇట్ అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఐటీ టెక్నాలజీ ఇప్పుడు వేరియస్ కంపెనీస్ వెండర్స్ జస్ట్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎస్ఐపి టెక్నాలజీకి इनफोस इलाटीन थोजेंड व्री हंड्रेड जस्ट रिलाइंग ऑन आसपी टेक्नोलॉजी सो हैव ह्यूज आपर्चुनिटी दोल्यूशन सोल्यूशन डिजाइन की सो दस्टमर की द्व लॉन्ट पॉइंट पैकेज सोल्यूशन सो वी नीडे वेर दस्टर् दि बिल्कुल सोल्यूशन आफ् एसपी సో స్పెసిఫిక్గా నేను ఎందుకు చెప్తున్నానంటే టూ హండ్రెడ్ మిలియన్ క్లౌడ్ అడాప్షన్ అనేది ఇట్ స్టార్ట్ ఇంక్రీజింగ్ సో ఈ ఈ పర్టికులర్ క్లౌడ్ యూసేజ్ అనేది ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్ గా సో ఇదంతా కూడా స్టార్ట్స్ అండి సో జనరల్ స్టార్ట్స్ సో నౌ రైట్ నో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ మూవింగ్ క్లోజ్ టు క్లౌడ్ అడాప్షన్ అండ్ ఈవెన్ ఎస్సీపీ పోర్ట్ఫోలియో చూస్తే ఈఆర్పి అనేది ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ అని ఇనిషియల్ ఐ మెన్షన్ ఇట్ బట్ ఈఆర్పి రెవెన్యూ అనేది ఇట్ బికేమ్ కాన్స్టెంట్ అండి కొత్త యూజర్స్ ఎవరో కూడా ఇప్పుడు ఎవరైనా తీసుకునేటప్పుడు కూడా న్యూ ఏజ్ కంపెనీస్ కానీ ఏమైనా కూడా దే ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ ఈఆర్పి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఎస్ఐపి ఆల్రెడీ వాడుతున్నారో దే ఆర్ ఆల్రెడీ అట్ ఈఆర్పి ప్రొడక్ట్ వాడుతున్నారు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ న్యూ అండ్ ఎవ్రీథింగ్ న్యూ బిజినెస్ వాళ్ళకి ఇప్పుడు అందులో ఇప్పుడు డిజిటల్గా నెసెసిటీ చాలా పెరిగిపోతుంది ఇప్పుడు ఇలాంటి కరెంట్ సిచ్యువేషన్స్లో సో డిజిటల్ అడాప్షన్ ఇవన్నీ ఉండాలి అని అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ న్యూ ఏజ్ సొల్యూషన్స్ సో ఈఆర్పి ప్రొడక్ట్ కాకుండా ఎస్ఏపిఏ చూస్తే ఈ ఎస్ఐపి ప్రొడక్ట్ కాకుండా ఇట్ అక్వైర్డ్ ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ ఏ ఫీల్డ్ లో క్లౌడ్ ప్రొడక్ట్ సక్సెస్ఫుల్గా ఉంటే ఆ క్లౌడ్ ప్రొడక్ట్స్ అన్ని కొనేస్తుందండి అండి అరివా ఇస్ ఏ క్లౌడ్ ప్రొడక్ట్ ఇది ఈ కామర్స్ రిలేటెడ్ ఏరియాకి ఫీల్డ్ గ్లాస్ ఇస్ ఏ క్లౌడ్ ప్రొడక్ట్ మన ఎంప్లాయ్ పేర్ వాళ్ళు పే ప్లేస్ ఇలాంటివి ఉంటాయి చూడండి అవన్నీ కూడా ఫీల్డ్ క్లాస్ ప్రొడక్ట్ ద్వారా డూయింగ్ ఇట్ అండ్ డిజిటల్ సప్లై అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ ఫ్యాక్టరీ బేస్డ్ దగ్గర ఉండే వాటికి ఒక ఏరియా ఉన్నది అండ్ అనాలిటిక్ క్లౌడ్స్ అనేది స్పెసిఫిక్గా గా రియల్ టైమ్ అనాలిటిక్స్ క్విక్ షాట్ గా స్నాప్ షాట్ గా అనాలిటిక్స్ డిఫైన్ చేయడానికి కాన్కార్ కంప్లీట్లీ ట్రావెల్ మేనేజ్మెంట్ ఇప్పుడు మన ఏ ఫ్లైట్ బుకింగ్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా బిజినెస్ ట్రిప్స్ అన్ని కూడా దే కెన్ ఒక కంపెనీ మేనేజ్ చేయాలంటే దే ఆర్ యూజింగ్ కాన్కార్ ప్రొడక్ట్ సక్సెస్ ఫ్యాక్టర్స్ అనే ఎక్సెసివ్లీ మనం ఇప్పుడు జాబ్ పోర్టల్స్ అవి ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిట్ ఆఫ్ ది సక్సెస్ ఫ్యాక్టర్స్ యూజేజ్ ఉన్నది బిగ్ బిగ్ కంపెనీస్ లో ఈవెన్ క్యాబ్ ఇవన్నీ వాటిల్లోని దే యూజ్ ఫర్ యాన్యువల్ అప్రైజల్స్ వాటికి కూడా దే యూస్ సక్సెస్ ఫ్యాక్టర్ బేస్డ్ టూల్స్ సో దే ఆర్ లైక్ మెనీ క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ సో ఏంటంటే దే హ్యావ్ దే నీ నాట్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ ఇప్పుడు ఒక కంపెనీ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి సపోజ్ లైక్ టీచర్స్ హ్యాస్ అరౌండ్ ఫోర్ లాక్ వర్క్ ఫోర్స్ సో అలాగా దేర్ ఆర్ లైక్ మెనీ కంపెనీస్ విచ్ హ్యావ్ ఇన్ ల్యాక్స్ లో ఎంప్లాయీస్ ఉంటారు సో దే దేల్ మెయిన్ పర్పస్ ఇస్ దే గివ్ సపోర్టింగ్ సొల్యూషన్స్ బట్ కానీ దే నీడ్ టు మేనేజ్ దేర్ ఓన్ ఎంప్లాయీస్ డేటా కూడా సో దాని అంటే ఎస్ఏజి సక్సెస్ ఫ్యాక్టర్స్ లాంటి ప్రొడక్ట్ యూస్ చేసి దేల్ మెయింటైన్ హైరింగ్ దగ్గర నుంచి వాళ్ళ రెగ్యులర్ అప్రైజల్స్ చేయడం ఇవన్నీ కూడా దే నీడ్ సమ్ టూల్స్ సో దానికి ఎస్ఐపి సక్సెస్ ఫ్యాక్టర్ చూస్ చేస్తారు సో ఎవ్రీ ఇయర్ విల్ పే సమ్ మనీ రైట్ సో ఇలాంటి సొల్యూషన్స్ కూడా కస్టమ్ సొల్యూషన్ బిల్డ్ చేయాల్సి వస్తుంది కస్టమ్ సినారియోస్ వస్తాయి ఎస్ఐపి ఇచ్చింది ఒక కస్టమర్ కి సూట్ అవుతుందేమో కానీ గానీ ఇట్ వోంట్ సూట్ ఫర్ ఆల్ ద ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కస్టమర్స్ ఇక్కడ ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కంపెనీస్ ఉన్నాయని జస్ట్ డిస్కసింగ్ సో ఇలా వేరియస్ పార్ట్నర్స్ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కస్టమర్స్ కి సార్ మీకు ఎస్ఐపి సొల్యూషన్ ఎలా రిట్రోఫిట్ చేయమంటారు మీ సినారియోకి అది థీమా ఒకటే కాదండి ఫంక్షనాలిటీ విల్ హ్యావ్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పెట్రోలియంలో ఉండే కి ఉండే సినారియో వేరేగా ఉంటుంది ఒక ఎయిర్లైన్స్ లో ఉండే కి సినారియో వేరేగా ఉంటుంది సో ఎస్ఐపి షిప్ట్ చేసే సొల్యూషన్ ఒకటే సొల్యూషన్ షిప్ చేస్తుంది కానీ మన దాన్ని ఎన్ని విధాలుగా షిప్ రీడిజైన్ చేయొచ్చు అంటే సో అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ సో నీడ్ ఇప్పుడు పాయింట్ పాయింట్స్ అంటే ఓన్లీ బ్యాక్ వర్క్ రిలై అవ్వకుండా సో ఫర్ ఒరాకల్ డీబీ ప్రొడమినెంట్ గా డేటా స్టోర్ చేయడానికి యూస్ చేసేవాళ్ళండి కానీ ఎస్ఏపి హనా డేటాబేస్ తీసుకొచ్చింది సో హనా డేటాబేస్ ఏం చేస్తుందంటే మెమరీలోనే క్యాల్కులేషన్ యూస్ అని అంటారు సో మెమరీలోనే క్యాల్కులేషన్స్ చేసి ఇట్ ఇస్ డైరెక్ట్లీ గివింగ్ అస్ ద అవుట్పుట్ రియల్ టైమ్ అవుట్పుట్ ఇస్తుంది అంటే రియల్ టైమ్ అవుట్పుట్ అంటే ఇప్పుడు చార్ట్లో మనం డైరెక్ట్ గా స్టాటస్ చూస్తున్నాం అనుకోండి ఈ కంట్రీలోని సేల్స్ ఇప్పుడు రియల్ టైంలో ఇంత అప్టిక్ అయింది లైక్ మనం ఓడేటా సర్వీస్ ద్వారా ఏం చేస్తున్నాము రియల్ టైమ్ గా డేటాని మొత్తం అంతా కూడా మొబైల్స్ లో కూడా చూపించగలుగుతున్నాం సో హనా డేటా బేస్ ఏంటంటే పవర్ఫుల్ ఎస్క్వల్ క్వెరీస్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మెమరీలో హ్యాండిల్ చేసి మనకి డైరెక్ట్ గా వి ఆర్ నాట్ రన్నింగ్ ఎనీ క్వరీస్ ఆన్ ఫ్రంట్ ఎండ్ అండి మీరు మన కోడింగ్ లో చూసారంటే ఎక్కడ కూడా మన క్వెరీస్ ఏమీ కూడా రాయట్లేదు క్వరీస్ అన్ని కూడా బ్యాక్ సర్వర్ లోనే డైరెక్ట్ గా రన్ అయ్యి దే ఆర్ గివింగ్ అస్ ద డైరెక్ట్ రిజల్ట్ అంటే ఏమవుతుంది ఫ్రంట్ హ్యాండ్ లో ప్రాసెసింగ్ పవర్ అవసరం లేదు అంటే మీ మొబైల్ డివైస్ లోని హ్యూజ్ ర్యామ్ కానీ ఇవి ఏమీ అవసరం లేదు ఎందుకంటే మన క్యాల్కులేషన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి బ్యాక్ అండ్ సర్వర్ లో డైరెక్ట్ గా ఇట్ ఇస్ హ్యాప్నింగ్ అండ్ బ్యాక్ అండ్ సర్వర్ ఇప్పుడు క్లౌడ్ సర్వర్స్ ఇవన్నీ అనుకోండి దే హ్యావ్ అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ ఆఫ్ మీ స్కేల్ ఇప్పుడు ఈ రోజు థౌసండ్ యూజర్స్ ఉన్నారనుకోండి మన క్లౌడ్ కాక్పిట్ లో చూపించాను హౌ వి ఇంక్రీజ్ ద రియల్ టైమ్ లో వాల్యూమ్ అని మీరు ఆ ప్లాన్ పే పేర్ యూజ్ కింద చేస్తారు అనుకోండి ఆటోమేటిక్గా మీ వాల్యూమ్ మీరు హండ్రెడ్ యూజర్స్ నుంచి టూ ల్యాక్ యూజర్స్ అయినా కూడా క్లౌడ్ అడాప్షన్ ద్వారా యూ కెన్ క్విక్లీ అప్ స్కేల్ అదే ఆన్ప్రమేక్స్ అనుకోండి యూ హౌ టు వెయిట్ ఫర్ వన్ మంత్ ఎందుకంటే ఆ సిస్టమ్ ఆ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇట్ ఇన్వాల్వ్స్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద సర్వర్స్ ఎక్సెట్రా సో న్యూ వేజ్ సొల్యూషన్స్ వచ్చేసరికి దే ఆర్ లైక్ మోర్ ఎలాంటి సొల్యూషన్స్ ఎక్కువ ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో దీ దీస్ ఆల్ ఆర్ లైక్ న్యూ వేజ్ ప్లాట్ఫామ్స్ సో ఆ ప్లాట్ఫామ్స్ ఏంటంటే దే ఆర్ దే కెనాట్ రన్ ఆన్ ఓల్డ్ వేస్ సో అలాంటి న్యూ వేజ్ కంపెనీస్ ఇవన్నీ అండి దే యూస్ క్లౌడ్ ఆల్ ద మోర్ ఈవెన్ ఎస్ఏపి ఫుల్ ఫ్లెడ్గా అక్వైర్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని మీరు చూసినా కూడా అన్ని కూడా దే ఆర్ లైక్ మోర్ ఆఫ్ క్లౌడ్ పోర్ట్ఫోలియో ఎక్కువ అవుతుంది సో లెర్నింగ్ అండ్ వర్కింగ్ ఆన్ క్లౌడ్ ఈజ్ ఇంపార్టెంట్ కానీ ఓల్డ్ కస్టమర్స్ కూడా ఉంటారండి సో వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఎస్ఐపి కన్సల్టెంట్స్ అందరికి కూడా బ్రెడ్ అండ్ బటర్ లైక్ రెగ్యులర్ గా జాబ్స్ ఇచ్చేవి రెగ్యులర్ గా చేపించేదంతా కూడా ఈఆర్పి ప్రొడక్ట్ వాళ్ళే సో ఈఆర్పి ఆల్వేస్ ఇట్ ప్రైమరీ విండో కానీ ఈ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరు కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మిమ్మల్ని అడుగుతారు సార్ డూ యూ నో లైక్ క్లౌడ్ రిలేటెడ్ వాటికి మీకు తెలుసు సార్ సో కెన్ వీ గో ఫర్ ఎనీ క్లౌడ్ ప్రొడక్ట్ ఇలాంటివి అడిగినప్పుడు మన దగ్గర ఏంటంటే వాట్ ఈస్ రన్నింగ్ కరెంట్ ఇన్ ద మార్కెట్ తెలియడం చాలా అవసరం కదండి సో సో మనం ఇంకా ఇప్పుడు బయట నాకు కస్ట ఇద్దరు ప్రొఫైల్స్ వచ్చారండి నాకు ఈఆర్పి గురించి ఫుల్గా తెలుసు సార్ ఐ కెన్ డూ ఎనిథింగ్ అని అన్నాడు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరు అంటారు సార్ నాకు ఈఆర్పి గురించి తెలుసు ఇప్పుడు న్యూగా కరెంట్గా ఎస్ఐపి ఏమి ఇన్నోవేషన్స్ క్రియేట్ చేస్తుంది కూడా తెలుసు అంటారు సో ఏంటి అన్నారనుకోండి ఇఫ్ యూర్ స్టార్టింగ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ వాట్ ఎస్ఐపి క్లౌడ్ ప్రో పోర్ట్ఫోలియో ప్రొడక్ట్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అప్లికేషన్స్ అన్నిటికి రెండు సినారియోస్కి ఎలా బిల్డ్ చేయొచ్చు సో ఇలాంటి వాటికి గురించి వెన్ వి ట్రై టు టాక్ అబౌట్ ఇట్ కస్టమర్ విల్ హ్యావ్ ప్రామిసింగ్ ఓకే సో మన యూస్ కేసు ప్రజెంట్ కరెంట్గా లేకపోయినా ఇన్ ద డైరెక్షన్ విల్ హ్యావ్ సమ్ వన్ హు కెన్ గైడ్ అస్ సో వాళ్ళకి కావాల్సిన కూడా ఏంటంటే ఎస్ఏపి తెచ్చుకొచ్చే తీసుకొచ్చే ఇన్నోవేషన్స్ కస్టమర్స్ కూడా దే వాంట్ యూజ్ ఇట్ బట్ దే డోంట్ నో ద రైట్ ఎక్స్పెక్టీస్ అందుకని దే విల్ బి హెసిటెంట్ సో వీ దట్ గ్యాప్ అని అంటున్నాను అండి సో సో ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పానంటే సో అస్వర్ హానా ప్రొడక్ట్ గురించి ఆన్ ప్రమైస్ లో డిప్లాయ్మెంట్ అప్లికేషన్ బిల్డింగ్ చేయడానికి ఎలాగైతే యూజ్ చేస్తున్నామో సిమిలర్లీ వీ షుడ్ బి ఏబుల్ టు డిజైన్ ఫర్ ఎనీథింగ్ సో సో ఈ ఇంటెలిజెంట్ యాప్స్ బిల్డింగ్ అనేది కూడా సిమ్లర్ ట్రాక్ అండి సో యుఐ డెవలపర్స్ కి ఏదైతే ఐ వాజ్ జస్ట్ మెన్షనింగ్ సో ఈ ఈ క్లౌడ్ ప్రొడక్ట్స్ అని కూడా ఎక్సెసివ్గా అవుతున్నాయి కనుక వీ షుడ్ న్యూ వేజ్ థింగ్ సో న్యూ వేజ్ థింగ్స్ అంటే క్లౌడ్ బిగ్గర్ అవుతున్నప్పుడు ఇందులో ఇంటర్ ఇప్పుడు మీరు టెక్కెట్ చూస్తున్నారు కదా ఈ సెషన్ తర్వాత మీరు టెక్కెట్కి వెళ్తే అందులో చూసుకుంటే ఏ లాస్ట్ టైం ఒకే ఒక సెషన్స్ కింద ఉండేదండి వన్ ఆర్ టూ సెషన్స్ ఉండేది ఇప్పుడు అది ఏ ఒకటే సెపరేట్ ట్రాక్ అయిపోయింది మీరు నోటీస్ చేసారో లేదా టెక్కెట్లోని లోని ఇయర్ ఆల్మోస్ట్ దేర్ ఆర్ అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ సెషన్స్ ఉన్నాయండి ఏ మెషిన్ లెర్నింగ్ మీద సో యాప్స్ ఈ స్మార్ట్ యాప్స్ ఏం చేస్తాయంటే దే విల్ డూ ఆటోమేటిక్గా మీరు రోజు రిపీటేటివ్ టాస్క్ అన్నిటిని కూడా ఇంకా ఫాస్ట్గా క్విక్ గా చేసేయడానికి దే విల్ ప్రొవైడ్ యూ ఇన్సైట్స్ అనమాట లైక్ అప్కమింగ్ ఇప్పుడు ఎయిర్లైన్ డేటా గురించి మనం మాట్లాడుకున్నాం సార్ నెక్స్ట్ మంత్ క్రిస్మస్ ఆకేషన్ వస్తుంది సో వాల్యూమ్ ఆఫ్ సీట్ ఇప్పుడు మన ఫ్లైట్స్ రన్ చేయాల్సినవి ఇప్పుడు వన్ ట్రిప్ రన్ చేస్తున్నాం అంటే టూ ఢిల్లీ టు క్యాలిఫోర్నియా మనం వన్ ట్రిప్ లాన్ అంటే ఎక్స్పెక్టెడ్ స్పైకిన్ వాల్యూమ్ అని అనగానే ఇట్ కెన్ షో ఆస్ రిజల్ట్స్ లైక్ ఎక్స్పెక్టెడ్ వాల్యూమ్ ఇస్ ఫైవ్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ పాసెంజర్స్ ట్రావెల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ ప్రైస్ రేంజ్ టిపికల్ ప్రైస్ రేంజ్ కరెంట్లీ ఉన్న యావరేజ్ టికెట్ సైజ్ ఏమో ఇట్ ఇట్ ఈస్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ అయ్యన్నర్ అన్నట్టు అలా సమ్ అనాలిటిక్స్ దే కెన్ షో సో అలా రియల్ టైమ్ గా అనాలిటిక్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా సజెస్ట్ చేసి చూపించేటట్టు ఇలాంటి సొల్యూషన్స్ అవి చాలా యూజ్ అవుతాయి సో ఓకే దివాళీ అయిపోయింది ఇప్పుడు వాట్ నెక్స్ట్ యాక్టివిటీ అన్నాడు సో అలాగే ఈవెన్ ఈ కామర్స్ తీసుకున్నా కూడా ఓకే ఇప్పుడు ఒక ఫ్లాగ్షిప్ బిలియన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అయిపోయింది నెక్స్ట్ సేల్ ఏంటి సో దానికి యూజర్స్ ఏ ఏ ప్రొడక్ట్స్ ఇప్పుడు షాపింగ్ చేశారు త్రీ ఫోర్ డేస్ విండోలో ఏ ఏ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ జనాలు ఎక్కువ చూస్తున్నారు సో సో ఇందులో ఆఫర్స్ నేను పెట్టాలి సో అవన్నీ హైబ్రిడ్స్ అనే ప్రొడక్ట్ ఉందండి ఎస్సీపీ హైబ్రిస్ హైబ్రిస్ ఏం చేస్తుంది అంటే యూజర్ పర్చేసింగ్ ప్యాటర్న్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది అబ్జర్వ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అనాలిటిక్స్ చూపిస్తుంది సో మొబైల్స్ కేటగిరీలో ఈ పర్టికులర్ మొబైల్ జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఇందులో ఎక్కువ ఆఫ్ బెటర్ అనుకోండి ఆఫ్ అంటే ఏమి వాళ్ళ కొంచెం మార్జిన్ నుంచి దిల్ హావ్ ఓన్లీ స్మాల్ స్లైస్ తగ్గిస్తారు దెన్ ద రెస్ట్ ఆఫ్ ద కాంపిటీషన్ అవుట్ సైడ్ మనకి అదే ఫిఫ్టీన్ థౌసండ్ అమ్మేది వీడు ఒక ఫోర్టీన్ థౌసండ్ అమ్మినా కూడా కస్టమర్స్ ఆర్ ప్రైస్ సెన్సిటివ్ కనుక దేల్ ఆల్వేస్ గో ఫర్ ద ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ సో అలాగా హైబ్రిడ్స్ అనేది అంటే ఇట్ విల్ షో ద రియల్ టైమ్ అనలిటిక్స్ సో కాంపిటేటర్స్ ప్రైసింగ్ చూపిస్తుంది వాళ్ళ ప్రైసింగ్ చూపిస్తుంది సో డేటా 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 సో ఎవ్రీథింగ్ అనేది డేటాని ఎఫెక్టివ్ గా చూపించడానికి కావాల్సిన యాప్స్ కానీ టూల్స్ కానీ హౌ బి బిల్డ్ అనేది ఈ వీక్ టాపిక్ అండి సో క్లియర్ అండి సో ఓవరాల్ గా చెప్పేదంటే ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ కి మనం ఫ్యూచరిస్టిక్గా ఎస్వర్ హనాలో సొల్యూషన్స్ ఈఆర్పి ప్రొడక్ట్ కి కాకుండా ఆల్ ఎస్ఐపి క్లౌడ్ ప్రొడక్ట్స్ కూడా సొల్యూషన్స్ బిల్డ్ చేసే సినారియోస్ ఎస్ఐపి ఫ్యూరీకి విత్ ఫ్యూరీ త్రీ పాయింట్ ఇట్ హ్యాస్ బిన్ ప్లాట్ఫామ్ మెయిన్ స్ట్రీమ్ అయింది సో యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్ నా అలాంగ్ విత్ ఎస్వర్ హనా సో సో మెనీ యూస్ కేసెస్ వస్తాయి ఎవ్రీథింగ్కి మీరు డెవలప్ చేయడానికి కావాల్సిన బేసిక్ స్కిల్స్ అయితే ఇవి ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ అయితే ఇవ్వండి సో ఏ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి ఇంటెలిజెంట్ గా స్మార్ట్ యాప్స్ బిల్డ్ చేయడం అనేది దీస్ ఆర్ ఫ్యూచరిస్టిక్ దీస్ ఆర్ ఎసెన్షియల్ సో ఇవి బేసిక్ గా ఒక ఫ్రంట్ అండ్ ఏరియాలో టు షైన్ రైట్ సో ఇక్కడ ఏంటంటే లిమిటేషన్స్ లేవు ఏవి అని చెప్పారు సో బ్యాక్ అండ్ డెవలపర్స్ లైక్ మెజారిటీ ఆఫ్ ఎస్వర్ హా ప్రొడక్ట్ లోని ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే వీ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ అబాపర్స్ అండి అబ్యాపర్స్ ఉంటారు ఒక సేల్స్ సేల్స్ పర్సన్స్ ఉంటారు ఆర్కిటెక్ట్స్ ఉంటారు అండ్ వీ ఫంక్షనల్స్ ఉంటారు సో ఈచ్ ఆఫ్ దమ్ హావ్ స్పెసిఫిక్ రూల్ లైక్ స్పెసిఫిక్ రూల్ ఎందుకంటే ఒక ఈ యూజర్ సపోజ్ ఒక మనం ఇందులో కూడా చాలా సెక్షన్స్ ఉంటాయండి మనం వర్క్ చేసే కస్టమర్ సెగ్మెంట్ బట్టి ఉంటుంది లైక్ ఒక బ్యాంకింగ్ కస్టమర్ తీసుకున్నాను అనుకోండి ఒక బ్యాంకింగ్ కస్టమర్ తీసుకుంటే బ్యాంకింగ్ కస్టమర్ ఎలాంటి కేసులో వాడతాడంటే లైక్ సిఆర్ఎం ప్రొడక్ట్ వాడతాడండి సో ఎస్ఐపిలో లో చాలా ప్రొడక్ట్ ఫోటోలు ఉన్నాయి లైక్ సిఆర్ఎం ప్రొడక్ట్ అంటే కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ ఉంది బ్యాంకింగ్ కస్టమర్ కి సపోజ్ ఒక న్యూ లోన్ హోమ్ లోన్ అనేది ఒక యూజర్ ఇంట్రెస్ట్ చూపించాడు లైక్ సమ్వేర్ హీ హి వీల్ బ్యాంకింగ్ వాళ్ళు అంటే ఒక టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు లైక్ విఆర్ గివింగ్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఎయిట్ పర్సెంట్ వీఆర్ గివింగ్ హోమ్ లోన్స్ అని సో ఆ ప్రొడక్ట్ చూడగానే కస్టమర్ ఏం చేస్తాడు కస్టమర్ హీల్ కమ్ టు వెబ్సైట్ ఆర్ లేదంటే టెలిఫోన్ ద్వారా కస్టమర్ కేర్ కి కాల్ చేస్తాడు కరెక్ట్ సో అప్రోచ్ ఆఫ్ ద బ్యాంకింగ్ ఛానల్ కి కెన్ వాక్ ఇన్ ఇదర్ హీ కెన్ కాంటాక్ట్ టెలికాల్ ద్వారా కాల్ చేయొచ్చు ఆర్ హీ కెన్ ఏ వెబ్సైట్ ఏదైనా ఉంటే ఆ వెబ్సైట్ కి వెళ్ళి హీ కెన్ అప్రోచ్ అండ్ చెక్ ద డీటెయిల్స్ లైక్ ఓకే బిఫోర్ థర్టీ ఎత్ కి వెబ్సైట్ లో రిజిస్టర్ అయిన వాళ్ళందరికి గెట్ దిస్ ప్రైస్ అండ్ సో సమ్వేర్ దిల్ డూ సమ్ సమ్ ఆఫ్ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా డైరెక్ట్ గా ఇన్ కైనా త్రూ కస్టమర్ కేర్ కాల్ చేయడం వెబ్సైట్ విజిట్ చేయడం అయినా సో ఇలా వేరియస్ ఫార్మ్స్ ద్వారా దేల్ గెట్ లీడ్స్ సో హోమ్ లోన్ కి ఒక యూజర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఒక యు గాట్ సమ్ లీడ్ సో ఈ ఈ లీడ్ అంతా ఏం చేస్తారంటే మీకు కాస్మెటిక్గా యూఐ ఏమి ఇచ్చినా కూడా బ్యాక్ వచ్చేసరికి ఇట్ విల్ గో అండ్ సిట్ ఇన్ ఇన్ ఎస్సీపీ సీఎన్ఎం ప్రొడక్ట్ సూట్ ఈ ప్రొడక్ట్ సూట్ ఏం చేస్తుంటే ఇట్ ఇస్ లైక్ ఇట్ విల్ హ్యావ్ కాంప్లెక్స్ డేటాని ఎలా ఆర్గనైజ్ చేయాలి ఇవన్నీ కూడా తెలుస్తుంది సో మీరు ఫిల్ చేసే డేటా అంతా కూడా మీకు యూజర్ యూజర్ ఫామ్లు ఇచ్చేటట్టు నేమ్ ఇవన్నీ ఇస్తారు తర్వాత మీ మినిమమ్ డీటెయిల్స్ లైక్ మీ శాలరీ కానీ సో వేర్ ఆర్ యు వర్కింగ్ అని సో ప్రైవేట్ ఎంప్లాయా మీరు గవర్నమెంట్ ఎంప్లాయా ఎక్సెట్రా సో ఈ డేటా అన్నింటినీ ఎలా తీసుకుంటారంటే సిఆర్ఎం ప్రొడక్ట్ ఇట్ విల్ డూ ఏ రిస్క్ అనాలిసిస్ మీకు లోన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా నేను ఒక్కొక్క యూజర్ కి ఇప్పుడు నాకు ఒక నేను ఒక సేల్ ఆర్డర్ ఏదైనా పెట్టాను అనుకోండి ఒక లక్ష అప్లికేషన్స్ వచ్చాయనుకోండి మాన్యుల్ గా ఎవరైనా అనలైజ్ చేయగలండి నేను ఈ పర్సన్ లోన్ ఇవ్వచ్చలేదని ఐలీ ఇంపాసిబుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ లీడ్ వదిలేసుకుంటారండి బ్యాంక్ ఒక కస్టమర్ ఇప్పుడు ఒక దే కెనాట్ లీవ్ సో ఇట్స్ లైక్ బోత్ కేసెస్ ఇట్స్ ఇట్స్ఆర్ మీరు రాంగ్ పర్సన్ లోన్ ఇచ్చారంటే బ్యాంక్ విల్ బి నేను అండ్ రైట్ పర్సన్ వదిలేసారంటే యూఆర్ లూజింగ్ వన్ ఏంటి ఆపర్చునిటీ కస్టమర్ లూజ్ చేసుకున్నారు సో ఇట్స్ హై రిస్క్ సినారియో సో కానీ మీ డేటానే అంత వాల్యూమ్ ఆఫ్ డేటాని మీకు చూడడానికి సింపుల్ ఫామే ఉంటుంది వాళ్ళు ఫిల్ చేసేది కానీ అక్కడి నుంచే చాలా 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 వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ అండ్ దే విల్ మేక్ ఇట్ అస్ వన్ యూజ్ కేసు స్టడీ ఒక కేసు స్టడీ కింద చేస్తారు సో ఆ లోన్ కూడా మీరు హోమ్ లోన్ అలాంటి ప్రొడక్ట్స్ అంటే ట్వంటీ థర్టీ ఇయర్స్ వరకు వాడికి పే చేయగలరా లేడా అనేది మీరు డిటర్మైన్ చేయగలగాలి సో ఆ డేటా ఎంత వాల్యుబుల్ అనేది సో ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇది సిఆర్ఎం ప్రొడక్ట్ ఇట్ విల్ ఐ మీన్ నేను ఎగ్జాంపుల్ చెప్తానండి ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి లైక్ మన మన దగ్గర నుంచి కలెక్ట్ చేసే డేటా అన్నింటికి కూడా దిల్ హావ్ హ్యూజ్ హ్యూజ్ హ్యూస్ నేను ఈ ప్రొడక్టే కాకుండా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ కూడా మీకు అమ్మొచ్చు సార్ మీరు ఈ ఈ ప్రొడక్ట్ తో పాటు మీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలుసు ఓకే లైక్ మీ ఏజ్ గ్రూప్ తెలుసు లైక్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ ప్రొడక్ట్స్ రిలవెంట్గా ఉంటాయి లైక్ ఇప్పుడు ఏజ్ గ్రూప్ ట్వంటీస్ లో ఉన్నారనుకోండి ట్వంటీస్ వాళ్ళకి ఒక సార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ అవి ప్రొవైడ్ చేయొచ్చు ఒక థర్టీస్లో ఉన్నారనుకోండి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ప్రొవైడ్ చేయొచ్చు ఒక సిక్స్టీస్లో ఉన్నారానికి యాన్యునిటీ ప్లాన్స్ యాన్యుటీ ప్లాన్స్ అంటే లైక్ రెగ్యులర్ పెన్షన్ ఇలాంటివి సో ఏజ్ గ్రూప్ బట్టి వాళ్ళ శాలరీ బట్టి సో ఈ యూజర్ కంటే క్రెడిట్ కార్డ్స్ కూడా సేల్ చేయొచ్చు సో ఇలాగా మనకి క్రాస్ అప్లికేషన్స్ సెల్ చేయడానికి వెంట వెంటనే పంపు కూడా చేయరండి మీకు ఒక నెల తర్వాత పదిహేను రోజుల తర్వాత మీకు ఆఫర్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ మీకు ఇస్తున్నాము ఎక్స్క్లూసివ్లీ ఎందుకు ఇస్తారండి దే నో దట్ వీఆర్ క్యాబుల్ ఆఫ్ రీపేయింగ్ ఇట్ మీకు అర్థదండి సో ఈ సిం ప్రొడక్ట్ ఏంటంటే దిల్ యూ ఎల్ సైడ్స్ బస్ మనకి ఇక్కడ రెవెన్యూ రావట్లేదు ఈ మంత్ లో సో ఈ మంత్ లోనే మనకి షార్ట్ ఫాల్ ఉంది కనుక ఈ మనకి లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అంటే ఇప్పుడు ఒక లక్ష మంది ఉన్నారనుకోండి లక్ష మందిలో కస్టమర్స్లో కస్టమర్స్ లో వీళ్ళందరూ కూడా మన బ్యాంక్ లో టాప్ టూ ఒక ఒక థర్టీ మంది తీసుకున్నారు ట్వంటీ థౌసండ్ తీసుకుని పోనీ సో ట్వంటీ థౌసండ్ వరకు దీస్ ఆర్ లైక్ రిస్క్ ఫ్రీ వీళ్ళందరూ రీపే చేసేస్తారు రీపే చేసే వాళ్ళు అండ్ వీ నో ఇష్యూ సో ఇట్స్ లైక్ సప్లై చైన్ అనేది యు కీప్ బిల్డింగ్ ఇట్ అండ్ రిటైన్ చేసుకోవాలి కస్టమర్ కూడా మీరు ఒక కస్టమర్ వచ్చిన తర్వాత యూ షుడ్ రిటైన్ సో వాళ్ళకి రెగ్యులర్ గా యూ హ్ టు గివ్ సమ్ ఆఫర్స్ కానీ ఇలా రిటైన్ చేసుకోవడానికి నాకు నచ్చింది సో ఐ హిక్ టు దిస్ బ్యాంక్ అని ఎప్పుడు అనిపిస్తుంది వెన్ బ్యాంకింగ్ బ్యాంక్ ఈస్ ట్రీటింగ్ యూ విత్ బెటర్ దాన్ అదర్ పీపుల్ సో అలాంటి వాటికి అన్నిటికీ హౌ డూ దే ఎన్షూర్ లైక్ పర్సనలైజ్డ్ గా మీకు ఇవ్వాలి అని అంటే సిఆర్ఎం లాంటి ప్రొడక్ట్స్ అంటే ఎస్ఏపిలో ఉండే ప్రొడక్ట్ దే విల్ గివ్ యూ ఆల్ దిస్ సార్ట్ ఆఫ్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షన్ ఇస్తారు బట్ టు ఫిట్ ఇట్ టు దిస్ పర్టికులర్ బ్యాంక్ సో ఇదే బ్యాంక్ ఒక సపోజ్ ఈ బ్యాంక్ ఒక సిటీ బ్యాంక్ అనుకోండి సిటీ బ్యాంక్ ఉన్నది మన ఇప్పుడు సపోజ్ ఎస్బీఐ బ్యాంక్ ఉన్నది సో ఇలా వేరియస్ బ్యాంకింగ్ ఛానల్స్ ఉంటారు సో ఎవ్రీబడి మైట్ బి యూజింగ్ ఇట్ బట్ ఎవ్రీ వన్ టు హావ్ సమ్ డిఫరెన్షియేషన్ లైక్ అదే ప్రొడక్ట్ యూజ్ చేసి సిటీ బ్యాంక్ యూస్ చేస్తుంది ఎస్బీఐ కూడా వాడుతుంది ఇద్దరు ఒకటే ఫంక్షనాలిటీ ఇచ్చారు అనుకోండి కస్టమర్ కి ఎస్బీఐ బ్యాంక్ కి డిఫరెన్స్ ఉంటుందండి బట్ వాట్ ఎక్స్ట్రా సో ఇలాంటి వాటికి ఆల్ కస్టమ్ సొల్యూషన్ సో వీళ్ళకి సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు వీళ్ళు సేల్స్ ఇంప్రెజెంట్ ఉంటారు అలాగే ఫంక్షన్స్ ఉంటారు హెబాపర్స్ ఉంటారు డెవలపర్స్ ఓకే దిస్ ఈస్ డెవలపర్స్ దీస్ ఆర్ మార్కెటింగ్ గైస్ ఓకే ఇప్పుడు ఆఫర్ రిలీజ్ చేయడం కానీ లేదా టూ సెట్ ఆఫ్ మార్కెటింగ్ గైస్ ఉంటారు ఓకే ఒకటి ఎస్ఏపి మార్కెటింగ్ గైస్ గురించి మాట్లాడుతున్నాం ఇంకోటి బ్యాంక్ మార్కెటింగ్ గైస్ గురించి మాట్లాడుతున్నాం సో బ్యాంక్ మార్కెటింగ్ పీపుల్ ఇవి చేస్తారండి ప్రో ఈ బ్యాంక్ మార్కెటింగ్ పీపుల్ ఏం చేస్తారంటే దేల్ లైక్ దివాళి సేల్ వస్తుంది కదా సో వీ లాంచ్ సమ్ న్యూ ఆఫర్ అండ్ సో ఈ మార్కెటింగ్ ఛానల్ కానీ వీళ్ళందరూ వచ్చి దేల్ ఇప్పుడు బ్యాంక్ తరఫున ఉన్నారనుకోండి ఒక ఏరియా ఏరియా సో మార్కెటింగ్లీ ఏరియా లీడ్ ఎవరో ఉన్నారు ఏరియా లీడ్ మొత్తం మీద వాళ్ళు ఏంటంటే ఈ ఈ కంపెనీకి ఇప్పుడు బ్యాక్ అండ్ సపోర్ట్ ఎస్ఏపి సపోర్ట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ సేల్స్ పీపుల్కి దీని కాంటాక్ట్ లైక్ ఇట్ కుడ్ బి లైక్ మల్టిపుల్ వెండర్స్ ఈ బ్యాంక్ ఉన్నారనుకోండి ఒక యాక్సెంచర్ ఉన్నది లైక్ ఒక ఇన్ఫోసిస్ ఉన్నది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ సార్ మాకు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లైక్ హ్యూజ్ క్యాంపెయిన్ లాంచ్ చేయాలనుకుంటున్నాము మాకు అట్లీస్ట్ ఎలా లేదన్నా వాంటెడ్ టు హోమ్ లోన్ కేటగిరీలో వి వాంటెడ్ టు బికమ్ ఏ లీడర్ సో మా సేల్స్ సేల్స్ ఏమో అవుట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ సేల్స్ ఉన్నాయి వి వాంట్ ఇంక్రీస్ టు ట్వంటీ పర్సెంట్ అని అంటారు లైక్ అంటే దే విల్ హ్యావ్ ఎ క్యాంపెయిన్ లైక్ హోమ్ లోన్ ప్రెసెంట్ ఫైవ్ పర్సెంట్ కస్టమర్స్ ఉన్నారు దే వాంట్ ఇంక్రీజ్ దట్ బేస్ టు ట్వంటీ పర్సెంట్ యూజర్ బేస్ సో దీనికి ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ యూనో వాట్ వి కాల్ క్యాంపెయిన్ దేర్ కి

వీళ్ళు పిచ్చింగ్ చేస్తారు సో క్రాస్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా పిచ్చింగ్ చేస్తారు వాళ్ళు ఏంటంటే ఎవరైతే బెటర్గా సజెస్ట్ చేస్తారో వాళ్ళకి ద ప్రాజెక్ట్ అండ్ కాంట్రాక్ట్ సో అదే మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేస్ అయ్యి మాట్లాడాం కదా సో సిమిలర్గా సో ఎవరు బెటర్గా పిచ్చింగ్ చేస్తారో వాళ్ళకి వస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్ ఫామ్ లో కస్టమైజ్డ్ గా సొల్యూషన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు మీకు వీఆర్ ఎబుల్ టు అంటే రిలేట్ చేసుకోగలుగుతున్నారా అండి సో అంటే న్యూ సొల్యూషన్స్ ఈ పర్టికులర్ కస్టమర్ కి మన ప్రొడక్ట్ ఏ వాడతాము బట్ హౌ వి ఆఫర్ అనేది ఇట్ అగైన్ యూఎస్ డిజైన్ దగ్గర నుంచి విల్ హ్యావ్ ఆల్ ద ఇంటర్నల్ సో ఫ్రంట్ అండ్ పోర్టల్ మనం ఇప్పుడు సిటీ బ్యాంక్ అని ఎట్ల దగ్గర నుంచి కలెక్ట్ చేసే డేటా అప్లికేషన్ వేరే టెక్నాలజీలో వాడిన ఇంటర్నల్ గా వెన్ దే యూజ్ ఇట్ దే హ్యావ్ ఇంటర్నల్ టూల్స్ ఆ టూల్స్ అన్ని కూడా మన ఫియోరీ లాంటి టూల్స్ తోటి విల్ యూజ్ ఇట్ కొన్ని కేసెస్ లో ఏకంగా ఫ్యూరి టూలే మెయిన్ టూల్ కింద అవుతుంది బట్ ఇట్ ఇస్ నాట్ టూ ఎర్లీ సో మీరు ఇప్పుడు ఇప్పుడు సిటీ బ్యాంక్ అని తీసుకున్నారంటే సో ఇక్కడ చూసారంటే ఇప్పుడు దివాళికి సమ్ ఏదో ఒకటి ఇలా రోమస్ ఇస్తున్నారు లిమిటెడ్ ఫెస్ టు సేల్ అని ఇలా సమ్ ఆఫర్ ఇస్తున్నారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది వాలిడి లెవెన్ థర్ థర్టీ సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సో అప్లైనా అని అంటారు సో పర్సనల్ లోన్ కానీ ఇప్పుడు పర్సనల్ లోన్ ఫిల్ చేయాలనుకోండి వాట్ డూ వాట్ ఫిల్ అంటారు ఈ అప్లికేషన్ ఈ ఎండ్ యూజర్ పర్సనల్ యూజర్స్ కి దే మైట్ హెవ్ యూస్ డిఫరెంట్ టెక్నాలజీ ఓకే సో ఇక్కడ యూఏ ఇది కూడా యూఏ ఇక్కడ వేరే యూస్ చేసిన ఈ డేటా అంతా తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆ డేటాని ఇంటర్నల్ గా టూల్ చూసే వాళ్ళు బిల్డ్ చేసే అప్లికేషన్ మాత్రం ఎస్ఐపీ ఫియర్ ఆర్ట్ లోని వీఆర్ బిల్డింగ్ ఇట్

స్పాన్ ఆఫరింగ్ అలౌస్ యూట్ అప్ టు ల్యాక్ ఇన్ జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీరు ఫిల్ చేసిన తర్వాత మీకు లోన్ చేస్తాం అని అంటున్నారు అర్థవుతుంది సో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ బట్టి హౌ కెన్ ఐ ఎలా అనలైజ్ చేయగలను మీరు ఎవరో నాకు తెలియదు ఏమో తెలియదు ఓన్లీ మీరు ప్రొవైడ్ చేసే యూజర్ అనే డేటాతో ఐఎమ్ సో ఇన్నిటికైనా లైక్ బ్యాక్ లో దేర్ విల్ బి లైక్ నాట్ ఓన్లీ సో కాంపిటేటర్ ఏంటంటే సేల్స్ ఫోర్స్ అండి అది క్లౌడ్ టూల్ సేల్స్ ఫోర్స్ అని సిఆర్ఎంకే స్పెసి స్పెసిఫిక్ అనమాట సో ఇట్ ఈస్ పాపులర్ ఇన్ క్లౌడ్ స్పేస్ సో ఎస్ఐపి సిఆర్ఎం అనేది ఇట్స్ ఆన్ ప్రిమైస్ ఆన్ ప్రిమైస్ అండి సో సో ఈ ఈ పర్టికులర్ టూల్ ఇఫ్ ఇఫ్ సిటీ బ్యాంక్ ఎస్ఐపి ప్రోడక్ట్ వాడింది అనుకోండి సో ఇట్ విల్ డూ ఆల్ ద అనాలసిస్ సో ఇక్కడ చూసారంటే శాలరీ అకౌంట్ ఉందా అని అంటే అప్పుడు పర్సన్ లో శాంక్షన్ చేయడానికి నేమ్ డీటెయిల్స్ ఇస్తున్నారు శాలరీ డీటెయిల్స్ తీసుకుంటున్నారు మంత్లీ టేక్ ఎంత ప్యాన్ అంతా సో పాన్ నెంబర్ తోటి కంప్లీట్ రికార్డ్ వచ్చేస్తుంది మీరు ఇప్పుడు శాలరీ అన్నారు మీ శాలరీ అన్నది నిజంగా శాలరీ కాదనేది ప్యాన్ లో చూసారనుకోండి ప్యాన్ లో ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ మీకు ఎవ్రీ మంత్ మీకు క్రెడిట్ అయిన శాలరీ రిపోర్ట్స్ అన్ని కూడా ప్యాన్ లో ఉంటాయి ఇది ఆర్బిఐ ప్రొవైడ్ చేస్తుంది బ్యాంక్స్ కి ఎందుకంటే బ్యాంక్స్ ఆర్బిఐ దే హ్యావ్ ఆల్ హ్యావ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సో క్విక్ చెక్స్ సో ఈ పాన్ నెంబర్ ఒకటి తీసుకొని ఆర్బిఐ దగ్గర నుంచి దే బెబుల్ టు గెట్ ఆల్ ద ఫినాన్షియల్ రికార్డ్స్ ఆఫ్ వన్ పర్సన్ సో మీరు చెప్పిన ఈ పర్టికులర్ నేమ్ ఈ పర్టికులర్ రీజన్ సిటీలో సిటీ సెలెక్ట్ చేయని బట్టి కాంపిటేటర్స్ ఎంత ఇంట్రెస్టెడ్ పర్సన్ లోన్ ఇస్తున్నారు ఈ పర్టికులర్ యూజర్ శాలరీ అకౌంట్ సమ్ రెగ్యులర్ గా ఇప్పుడు వాడి శాలరీ సమోస్ ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎవ్రీ మంత్ వస్తుంది అనుకోండి అప్ టు ట్వంటీ థౌసండ్ వరకు ఈఎంఐ ఉన్న కూడా ఈబుల్ టు రీపే సో ఎవ్రీ మంత్ ఈఎంఐ కూడా నేను ఎంత సజెస్ట్ చేయాలి సో ఇలాంటివన్నీ కూడా టు ప్రిడిక్ట్ సో ఇలా ఆటోమేటిక్గా ప్రిడిక్ట్ చేసి ఇలా డిషన్ సో ఇక్కడ యుఐ దేంతో బిల్డ్ చేసినా ఈ డేటా అంతా కూడా వెళ్ళి సిట్ అయ్యేది ఎస్ఐపి సిఆర్ఎం ప్రొడక్ట్ లో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ సింగిల్ షాట్ లో డాష్ బోర్డ్ ద్వారా రిపోర్ట్స్ అనలైజ్ చేయడానికి బిజినెస్ డేటాని అని చూపించడానికి బిల్డ్ చేసే ఫ్యూరీ ద్వారా వి కెన్ బిల్డ్ సచ్ సొల్యూషన్స్ వేర్ ఈ బ్యాంక్ రిప్రజెంటేటివ్ ఒక కాల్ తీసుకోవచ్చు లైక్ ఆటోమేటిక్ జడ్జ్ చేయొచ్చు లైక్ శాలరీ అకౌంట్ అయ్యి ఎస్ఐ మినిమమ్ శాలరీ ఫిఫ్టీ థౌసండ్ అయ్యి ఉన్నవాడికి ప్యాన్ నెంబర్లో లో కూడా రిపోర్ట్స్ అన్ని కూడా అన్ని నార్మల్గా ఉండేవాడికి శాలరీ వాడికి డైరెక్ట్గా ఆథరైజ్ చేయి అని ఒక రిపోర్ట్ మనం క్రియేట్ చేసి పెట్టచ్చు సో ఇట్ ఈస్ ఆటోమేటెడ్ సో అందరికి గా ఐ నీట్ టు అగ్రీ సో ఈ అన్ని మీట్ అయ్యి అన్ని అన్ని గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చాయి అనుకోండి వీల్ ఆటోమేటిక్ లోన్ అందుకే ఫార్టీ ఎయిట్స్ లోబుల్ టు డెలివరీ సో అంటే ఫ్రంట్ అండ్ సొల్యూషన్ ఇక్కడ యూఐ అప్లికేషన్ ఫియర్ అప్లికేషన్ ద్వారా చెయ్యం బట్ మన ఇంటర్నల్ గా బ్యాంకింగ్ యూజర్స్ మనం అన్ని బిజినెస్ యాప్స్ అండి బిజినెస్ యాప్స్ అని అంటే ఇలా సార్ట్ ఆఫ్ జనరిక్ అప్లికేషన్స్ జెనరిక్ అప్లికేషన్ బిల్డ్ చేస్తారు బట్ ఇంటర్నల్ సార్ సో ఇదే గ్యాప్ బ్రిడ్ చేయడానికి నేను ఇప్పుడు వెబ్ యూఐ కాంపోనెంట్స్ అని చెప్పాను కదా వెబ్ యూఐ ఇప్పుడు ఇవి యాంగులర్ వ్యూ డాట్ చేసి ఇలాంటివి అవుట్ సైడ్ బాగా పాపులర్ గా ఈ ఈ ఫ్రంట్ అండ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి వాడుతున్నారండి ఎస్ఐపి వరల్డ్ లోని అలా బ్యాక్ అండ్ డెవలప్ చేయడానికి ఫియరీ ఈస్ అ డిఫాల్ట్ బిల్డింగ్ ప్లాట్ఫామ్ అని ఎస్ఐపి హ్యాస్ డిసైడెడ్ సో అదే నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఫాస్టర్ మన ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయంటే క్లౌడ్ ఏ కాకుండా ఆన్ ప్రీమియస్ ప్రొడక్ట్ కి అలా ఎస్ఐపి ఫియర్ హ్యాస్ హ్యూజ్ అప్టిక్ సో క్వాలిఫైడ్ రిసోర్సెస్ కావాల్సిన నెసెసిటీ చాలా ఉంది రూమ్ ఉన్నది అండ్ వీళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యే న్యూ ఫ్రేమ్ వర్క్స్ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఈ ఏరియాలో కూడా ఆ అని పుష్ చేసేలాగా దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ థర్డ్ పార్టీ అవుట్ సైడ్ టూల్స్ కూడా యూస్ చేసేలా వెబ్ కాంపొనెంట్స్ కూడా సో వి సా వెబ్ కాంపొనెంట్స్ హౌ ఎలా యూస్ సో వ్యూ డాట్ జేఎస్ ఇలా వెబ్ కాంపనెంట్స్ యూస్ చేసి హ్యాంగ్లర్ కంట్రోల్స్ కూడా వీ కెన్ యూస్ అలాంగ్ విత్ యూఎఫ్ఐ సో ఇన్ని అవుట్ సైడ్ కంట్రోల్స్ కూడా యూస్ చేస్తే యూ కెన్ డైరెక్ట్లీ బిల్డ్ ఈ పర్టికులర్ ప్రొడక్ట్ కూడా యుఎఫ్ఐ బిల్డ్ చేయమన్నా బిల్డ్ చేయొచ్చు ఎందుకంటే నా ఫ్రేమ్ వర్క్ సపోర్ట్స్ బట్ ఇవి దే ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ టీమ్స్ మనమే చేస్తామని ఉండదు సో అలాగా దాని స్కోప్ కూడా దే ఆర్ ఇంక్రీజింగ్ టు మెనీ ఫోల్డ్స్ సో దిస్ ఇస్ వాట్ ఓవరాల్ ఐఎమ్ ట్రైంగ్ టు సే సో దిస్ ఈస్ అబౌట్ సో వీళ్ళకి వచ్చే సేల్స్ పిచ్చి బట్టి దే కమ్ బ్యాక్ అండ్ ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీని ఎలా ఫిట్టింగ్ చేయాలి అనేది ఇంటర్నల్ గా ఫంక్షనల్ ఉంటారండి ఫంక్షనల్ పీపుల్ ఏం చేస్తారండి ఈ సియర్ఎం లో కావాల్సిన కాన్ఫిగరేషన్స్ లైక్ ఆ ఇన్బాక్స్ కాన్ఫిగరేషన్స్ దగ్గర నుంచి లైక్ ఇప్పుడు ఒక ఇంటర్నల్ గా మళ్ళీ ఫర్దర్ గా మనం ఇన్వాయిస్ క్రియేట్ చేయాలండి లోన్ శాంక్షన్ అయిందని సమ్ ఇన్ సేల్స్ ఆర్డర్ ఇన్వాయిస్ క్రియేట్ చేయడం ఆటోమేటిక్గా లోన్ శాంక్షన్ చేయడం ఇలా నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి కదా అవన్నీ ఆటోమేటిక్గా ట్రిగర్ చేయాలి కదా సిస్టమ్ ద్వారా సో ఈ ఫంక్షన్స్ ఏం చేస్తారంటే దిల్ డు ఆల్ ద కాన్ఫిడేషన్స్ అనమాట ఈ వన్ టైమ్ యాక్టివిటీ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాన్ఫిరేషన్స్కి దిల్ డు సో ఫంక్షన్స్ అనేవాళ్ళు సో ఈ ఫంక్షనల్ పీపుల్ మన ఎస్ఏపిలో ఉండే ఫంక్షనల్ పీపుల్ దేల్ డూ సీఎర్ఎం రిలేటెడ్ నాన్ టెక్నికల్ యాక్టివిటీస్ అని కూడా దే డీల్ విత్ సో దానికి స్పెసిఫిక్గా యూఐ డిజైన్ చేసి అని మాడిఫ్యూ చేయాలంటే బ్యాక్అండ్ లో లాజిక్స్ అని చేయడానికి మన ఎస్సేపీలో బిజినెస్ లాజిక్ రాసేది ఎబాప్ యూస్ చేసండి అబాప్ యూస్ చేసి బిజినెస్ లాజిక్ రాస్తాము అండ్ బిజినెస్ లాజిక్ అట్ ద సేమ్ టైమ్ విత్ సమ్ యూఐ రెండింటితోటి కలిపి వీళ్ళు ఎబుల్ టు డిజైన్ ద ఫైనల్ సొల్యూషన్ వీళ్ళు ఎక్కడ ఏదైతే అడిగారో ప్రపోజ్ చేశారో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది యూజింగ్ దిస్ టు ఏరియా ఇట్ సరే రైట్ సో వాట్ విఫ్ వి దే డోంట్ వాంట్ ఎనీ యు డెవలపర్ అండ్ దే డోంట్ దే వాంట్ ఎగ్జిస్టింగ్ అబ్ యాప్ ఉన్న దాంతో క్విక్ గా అనలిస్ చేయాలి దెన్ వాట్ ఇస్ ద వే అంటే దెన్ వీ హ్యావ్ ద వే వేర్ ఈ పర్టికులర్ ట్రాక్ అండి ఫియర్ ఎలిమెంట్స్ దీన్ని ప్రీవియస్గా స్మార్ట్ యాప్స్ అనేవాళ్ళు ఫియర్ ఎలిమెంట్స్ ఏం చేస్తుంది విత్ లిమిటెడ్ లైక్ ఆటోమేటిక్గా డేటా ద్వారా దీన్ని డిక్లరేటివ్ అప్రోచ్ అంటారు సో డిక్లరేటివ్ అప్రోచ్ అంటే దే విల్ బి నో కోడ్ రిటర్న్ సో డిక్లరేటివ్ అప్రోచ్ అంటే నో కోడ్ అనేది అండి ఇట్స్ నాట్ నో కోడ్ నో కోడ్ ఫర్ ద యుఐ ఓకే యుఐకి ఏ కోడ్ రాయరు సో వాట్ రైట్ ఇస్ ఓన్లీ బిజినెస్ లాజిక్ బిజినెస్ లాజిక్ ఈ కేసులో ఎలా ఉంటుందంటే బిజినెస్ లాజిక్ we'll write like we'll analyze uh, how uh, like out of 100 applications uh, like uh, sorry applications in the main you uh, form just or 100 in form fields are uncontained so we'll write a logic that out of 100 users uh, 10 users key uh, greater than salary threshold 50000 and uh, they have um, they are all salaried

సో డేటా వచ్చేసింది త్రూ ఓ డేటా లో మనకి ఈ డేటా అంతా వచ్చేసింది రైట్ వేర్ వీ నో నౌ ఫిల్టర్ లిస్ట్ డేటా టే వేస్లో హండ్రెడ్ లో టెన్ యూజర్స్ డేటా మనకు వచ్చేసింది వేర్ నౌ దీస్ ఆర్ క్వాలిఫైడ్ యూజర్స్ రైట్ సో ఇది మనం యూజర్స్కి చూపించాలి అనుకున్నాం వితౌట్ యూఐ కోడ్ ఎలా రాస్తారు అంటే అప్పుడు ఫియర్ ఎలిమెంట్స్ తీసుకొని ఓకే దీనికి ఐ కెన్ జస్ట్ షో ఏ అవుట్ ఆఫ్ వర్క్ లిస్ట్ అప్లికేషన్ టెంపరీ డైరెక్ట్గా యూజ్ చేశాను అనగానే వీ కెన్ పిక్ వర్క్ లిస్ట్ అప్లికేషన్ తీసుకొని

ఈ యుఐఏఏ ఏదైతే మ్యాప్ చేశారో ఆ మ్యాప్ చేసిన దాన్ని ఫర్దర్ గా మోడిఫై చేయగలిగిందే యానిటేషన్ సో యానిటేషన్ యూస్ చేసి బ్యాక్ అండ్ డెవలపర్స్ డైరెక్ట్లీ దే కెన్ క్రియేట్ వితౌట్ యాక్చువల్లీ రైటింగ్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఈ యానిటేషన్స్ ఏంటి అసలు హౌ డే ఈ అప్లికేషన్స్ ఇప్పుడు ఫర్దర్ గా వర్క్ లిస్ట్ స్టాండర్డ్గా డిజైన్ చేసిన దాన్ని మోడిఫై చేయాలంటే యూజింగ్ అనిటేషన్ టు మేక్ చేంజెస్ అండ్ మోడిఫికేషన్స్ మేక్ మోడిఫికేషన్స్ టు స్మార్ట్ స్మార్ట్ టెంప్లెట్స్ అని ప్లేట్స్ సో ఫియరీ ఎలిమెంట్స్ అప్లికేషన్స్కి ఫర్దర్గా మీరు ఎనీ ఎక్స్టెన్షన్స్ కానీ ఎనీ మాడిఫికేషన్స్ కానీ చేయాలంటే యూ హవ్ టు మేక్ యూజ్ ఆఫ్ అనిటిషన్ క్లియర్ అండి సో నవ్వు మనం ఎక్కడైనా అంటే ఓవరాల్ స్కోప్ చూసాము అండ్ ఈ పర్టికులర్ యూజర్ కూడా యూఐ బిల్డ్ చేయాలంటే ఎలా బిల్డ్ చేయగలనే ట్రాక్ చూస్తున్నాము At the same time, we were trying to see at the whole picture. This e solution, not only the scratch and design, chalana kora. How do we design another kora? We just seen it in a uh, overview. So fine. So this is in short about this. Probably I'll come. Okay. So we'll take a small uh, like ఈ ఈ టాపిక్ ని జస్ట్ వేటింగ్ ఎ ఇట్ బిట్ సో ఇక్కడ వరకు సో ఈ మీరు ఇప్పుడు క్లియర్ గా ఫ్రంట్ అండ్ డెవలపర్ బ్యాక్ అండ్ డెవలపర్ ఎందుకు అనేది మీకు అర్థమైంది కనుక ఐ జస్ట్ పార్క్ ఇట్ సో ఆ టాపిక్ మర్చిపోండి ఇంకా సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ సో మనం జస్ట్ ఇంటెలిజెంట్ యాప్స్ ఏంటి అని మాట్లాడుకున్నాం కనుక జస్ట్ షో అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ఎక్ససైజ్ సో డిజైనింగ్ ఇంటెలిజెంట్ యాప్స్ సో సో ఫియర్ త్రీ పాయింట్ కానీ ఓవరాల్ గా ఇప్పుడున్న న్యూజ్ గా ఉన్న సొల్యూషన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు చూసారంటే మనకి స్పెసిఫిక్ గా బిల్డ్ టూల్ అవి ఉన్నాయండి సో స్కెచింగ్ లైక్ ప్రాపర్గా యుఎక్స్ డిజైన్ చేయడం సో డెవలప్ చేయడం అనేది ఒకటైతే అయితే డిజైనింగ్ ఏ ప్రాపర్ యుఐ సో ఆ కలర్ దగ్గర నుంచి ప్లేసింగ్ ఆఫ్ కంట్రోల్స్ ఎప్పుడైనా యుఐ బిల్డ్ చేసేటప్పుడు ప్రైమరీ ఆబ్జెక్ట్ యాజ్ యుఐ డెవలపర్ ఏంటంటే మన అప్లికేషన్ ఉన్నదనుకోండి లైక్ ఇఫ్ యూ హ్యావ్ అవర్ అప్లికేషన్ దిస్ వే ఇక్కడ టచ్ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి నేను ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నేను సబ్మిట్ చేయాలంటే అక్కడ ఎక్కడికి వెళ్ళడం సో స్క్రీన్ ఏరియాని ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వెళ్ళడం అనేది ఇట్స్ లైక్ అండ్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ కూడా ఇట్ ఈస్ వెరీ ప్రాబ్లమెటిక్ అయిపోతుంది సో మనం పొజిషనింగ్ ఆఫ్ కంట్రోల్స్ అన్ని కూడా ఎలా ఉంటుంది క్లోజ్ వే పొజిషన్ చేయాలి క్లోజ్ వే అని ఎందుకు అంటున్నాను అంటే సో ఇఫ్ ఐ హావ్ టు క్లిక్ స్పెసిఫిక్గా ఇక్కడ క్లిక్ చేయాలనుకోండి ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి వెరీ మచ్ ఇన్కన్వనియంట్ లైక్ ఈ రో క్లిక్ చేయాలంటే నేను ఐ క్లిక్ ఓన్లీ అట్ దిస్ ప్లేస్ అనుకోండి ఇట్ ఈస్ వెరీ ఇన్వీనియంట్ వెర్ ఇఫ్ ఐ కెన్ క్లిక్ ఎనీవేర్ ఆన్ ద హోల్ రో అనుకోండి సో ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ టు దెన్ ఇట్ ఇస్ కన్వీనియన్స్ ఆర్ అండర్స్టాండింగ్ కదండి సో ప్లేసింగ్ ఆఫ్ అవర్ యాక్సెసిబిలిటీ ఆఫ్ కంట్రోల్స్ కానీ లైక్ ఈజీగా చూడగానే సో ఫియరీలో కూడా ఎక్కడ చూసానంటే లేబుల్స్ అనేది ఉండదండి సో దే వోంట్ చూస్ లేబుల్స్ బికాస్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే డేటా వాడుతున్నారో దే షుడ్ బీబుల్ టు నో దట్ సో ఎక్కువ హ్యూజ్ డిస్క్రిప్షన్స్ ఏమి ఉండవు షార్ట్ ఫార్మ్స్ యూజ్ చేస్తారు అండ్ కంట్రోల్ స్పేసింగ్ అని కూడా అన్ని ఫుట్టర్లోనే ప్లేస్ చేస్తారండి లైక్ మీరు ఫుటర్ తీసుకున్నారనుకుంటే ఫుట్టర్లోనే అన్ని లైక్ ఎప్పుడు బటన్స్ ఇవన్నీ రాస్తారు సో అదేంటంటే ఎస్ఐపి ఒక డిజైన్ ప్యాటర్న్ అనుకోండి మేబీ కస్టమర్స్కి నచ్చచ్చు నచ్చకపోవచ్చు లైక్ ఎస్ఐపి ఫాలో అయ్యేది ఏంటంటే ఇది యూజర్స్ అందరూ కూడా ఎండ్ యూజర్స్ కాదండి లైక్ దే ఆర్ నాట్ లైక్ కస్టమర్ కాదు లైక్ బ్యాంకింగ్ కస్టమర్ కస్టమర్ వాడే అప్లికేషన్ కాదు ఇది ఇంటర్నల్ గా బిజినెస్ వాడేది దే నో దర్ డే టు డే ఆక్టివిటీస్ అక్కడ వాళ్ళకి కావాల్సింది యుఐ రిచ్ కాదు దే నీడ్ డేటా సో ఈ అప్లికేషన్ ఏంటంటే ఎక్కువ డేటా రిచ్ డేటాని ఎన్ని విధాలుగా విధాలుగా చేయాలో అనేది ఎక్కువ ఫోకస్ ఎంపసైజ్ ఉంటుంది సో ఎంత హ్యూజ్ డేటాని హౌ క్విక్లీ టు యాక్సెస్ అండ్ రిప్రజెంట్ చేయగల మోర్ ఎసెన్స్ ఉంటుంది ఇక్కడ అందుకే ఇవి కూడా ఏంటంటే అప్లికేషన్ దేల్ నాట్ బి వెరీ వెరీ రిచ్ అనమాట రిచ్ ఇన్ సో యుఏ అనిపించదు బట్ విత్ ఆఫ్ ఇట్ ఏ డిఫరెన్స్ లేదు అనే విధంగా బట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఏంటంటే ది వాంట్ ద డేటా ఇన్ మోర్ రిలివెంట్ వే దే ఆర్ లెస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైక్ బ్రాండింగ్ ఎక్సర్సైజ్ కానీ అందుకే బ్రాండింగ్ అనేది ఓపెన్ గా పెట్టేస్తారు సో మీరు ఏ కస్టమర్ కాంటే ఆ విధంగా ఓపెన్ గా బ్రాండింగ్ చేసుకోండి బట్ అవర్ ఆబ్జెక్ట్ ఏంటంటే డిజైనింగ్ సొల్యూషన్స్ సో దేల్ ఫోకస్ ఓన్లీ ఆన్ సొల్యూషన్స్ సో సొల్యూషన్ డెలివర్ చేయడం దే విల్ టేక్ కీ ప్రయారిటీ సో ఇలాగా మనం క్విక్ క్విక్ గా యాక్సెస్ చేయడం ఇవన్నీ కూడా అవి చాలా ఇంపార్టెంట్ సో స్కెచింగ్ అనేది ఆ విధంగా మనకి లైక్ బిల్డ్ టూల్ అనేది ఇప్పుడు ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది గా ఈ ఏరియాకి మనకు కావాల్సింది లైక్ ఐ డిస్కస్ ఎడోబ్ ఎక్స్జీ అని ఉన్నదండి

సో ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇప్పుడు వర్చువల్ రియాలిటీ ఈ ఏరియాస్లో కూడా ఇట్ ఇస్ న్యూ ఏరియా యాడ్ అవుతుంది అండ్ కోటానా ఇప్పుడు మన సిరి గూగుల్ అసిస్టెంట్ అలెక్సా సో ఇవన్నీ కూడా టాకింగ్ అండ్ టెక్స్టింగ్ ద్వారా వచ్చే సొల్యూషన్స్ వస్తున్నాయి సో డేటా బౌన్స్ అయ్యేవి ఇలా ఎక్కువ ఉన్నాయి ఐఓటి ఏరియాస్ సో న్యూ ఏరియాస్ అంటే ఐఓటి ఐఓటి ఇప్పుడు సినారియస్ అవి చూసారంటే ఇప్పుడు మన వాషింగ్ మెషిన్ ఉన్నది అనుకండి సో ఇప్పుడు న్యూవే సొల్యూషన్స్ వాషింగ్ మెషిన్ లో ఆటోమేటిక్ గా యాక్చువల్గా స్పిన్ సైకిల్స్ మనం బటన్స్ ప్రెస్ చేస్తాం కదండి లైక్ వేర్ థర్టీ మినిట్స్ అని సిక్స్టీ మినిట్స్ అదంతా కూడా ఫస్ లాజిక్ యూస్ చేస్తారు ఇట్స్ అన్ సింపుల్ ఐఓటి డివైస్ సో ఐఓటి ఏంటంటే ఆ డివైస్ కి లాజిక్ రాస్తారనమాట లైక్ ఇలా రౌండ్ గా స్పిన్ అవ్వాలా బ్యాక్ స్పిన్ అవ్వాలా సో క్లాక్ వైజ్ ఎన్నిసార్లు స్పిన్ అవ్వాలి బ్యాక్ క్లాక్ వైస్ ఎన్నిసార్లు స్పిన్ అవ్వాలి అంటే ఇట్స్ లైక్ డ్రమ్ మోటార్ ఒకటే సో ఇట్ పవర్ ఇవ్వగానే ఇట్ విల్ రొటేట్ బట్ ఐఓటికి ఏంటంటే మన లాస్ట్ లాజిక్స్ ఎలా ఉంటాయంటే దే విల్ బి లైక్ దిల్ టెల్ అదే క్లాక్ వైజ్ ఈ బటన్ ప్రెస్ చేస్తే థర్టీ మినిట్స్ పాటు క్లాక్ వైజ్ రొటేట్ అవ్వాలి అదే డ్రయింగ్కి ఏంటంటే క్లాక్ వైస్లో డ్రై క్లాక్ వైస్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఏమో క్లాక్ వైజ్ అంటే అప్పుడు బ్యాక్ అండ్ ఫోర్త్ ఎప్పుడైతే అవుతుందో ఇట్ విల్ స్క్వీజ్ అండ్ వాటర్ విల్ బి డ్రైన్ అవుట్ సో బేసిక్ యూస్ చేసే లాజిక్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఐటీ వీటికి సేమ్ లాజిక్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ దిల్ ప్రజెంట్ ఇట్ సో దాన్ని లాజిక్ అని అంటారు సో అలా సినారియో ఏదైనా ఐఓటి కానీ వీటికి కానీ ద బేస్ ఆఫ్ అసెన్స్ అనే లాజిక్ అనేవి ఇట్ విల్ బి ద సేమ్ సో అలా న్యూ ప్రొడక్ట్స్ ఏఆర్ విఆర్కి వచ్చాయనుకోండి దే ఆర్ లైక్ మోర్ ఆఫ్ వీడియో సో వీడియో డేటాని విల్ ప్రాసెస్ ఇట్ లైక్ ఇప్పుడే ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు తీసుకుని అనుకోండి వీడియోలోని ఆర్ టాకింగ్ సంథింగ్ మీరు టీమ్స్లో అట్లని మీరు చూసారంటే ఆటోమేటిక్గా ట్రాన్స్లేటెడ్ టెక్స్ట్ కూడా ఇంగ్లీష్ టెక్స్ట్ చూపించేస్తుంది లైక్ మీరు వీడియో మాట్లాడాలంటే సబ్ టైటిల్స్ అనేది వన్స్ ఆఫ్ అయిన ఓల్డ్ వే అండి ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు రియల్ టైంలో మీరు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా సబ్ టైటిల్స్ అన్ని కూడా ఇలా ట్రాన్స్లేషన్ టెక్స్ట్ అన్ని వచ్చేస్తాయి మీరు ఓపెన్ ఓపెన్ఎస్సిపిలో కూడా చూస్తే చూస్తే అక్కడ మీరు మాట్లాడిన దానికన్నిటికీ కూడా మీకు ప్రీడిఫైన్ టెక్స్ట్ కూడా లెఫ్ట్ సైడ్ ఆర్ బిలో షో ఇట్ సో అవన్నీ ఏంటంటే దే ఆర్ లైక్ పార్ట్ ఆఫ్ ఏ ఆర్ వీఆర్ ద ఏరియాస్లో నుండి వీడియోని డేటా కింద ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ వీడియో మొత్తం అంతా కూడా అందులో ఉండే వాయిస్ కానీ అవన్నిటిని కూడా సర్చ్ రిజల్ట్ కింద సర్చ్ చేయొచ్చు సో గూగుల్లో మీరు చూసారంటే సర్చ్ చేస్తే ఇట్ విల్ సర్చ్ ఇవేందా వీడియోలో మీరు ట్వంటీ త్రీ సెకండ్లో ఎక్కడ ఏం మాట్లాడారో దాన్ని కూడా ఇట్ కెన్ సర్చ్ సో వీఆర్ డేటా టెక్స్ట్ లోనే ఉండక్కర్లేదు ఇట్ కెన్ బిన్ వీడియో ఫామ్ ఆర్ ఎనీ ఫామ్ బట్ వీ కెన్ మేక్ ఇట్ అవుట్ ఇన్ ఆ వాయిస్ మనం టెక్స్ట్ కింద చేసాం అనుకోండి వీ కెన్ సర్చ్ ఇట్ అంతే కదండి సో ఇప్పుడు వీడియోని మనం టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసి స్టోర్ చేసాం అనుకోండి డేటాబేస్ లోని దెన్ ఆ కీవర్డ్స్ అన్నిటి కూడా మనం సెచ్ చేయొచ్చు సో అలాగా డేటా ఇప్పుడు ఎన్ని ఫార్మ్స్ ఫామ్స్ లైక్ ఇమేజ్ ఫార్మ్ లో ఉన్న ఆ దాన్ని రీడ్ చేయడానికి కావాల్సిన క్యాబిల్స్ ఏఐ అండ్ మెషిన్ లర్నింగ్ ప్రొవైడ్ చేస్తున్నాయండి లైక్ ఇప్పుడు ఏఆర్ గానీ విఆర్ లో కానీ మనం యూజ్ చేసేవన్నీ కూడా ఆ డేటాను రీడ్ చేయాలని కూడా యూజింగ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఏ క్యాబ్ల్స్ ఇమేజ్ లో ఎక్కడైనా ఉన్న టెక్స్ట్ మీరు ఎక్కడైనా సపోజ్ మీరు ఫోటో తీసుకున్నారు బ్యాక్ గ్రౌండ్ లో ఒక టెక్స్ట్ ఎక్కడ ఉంది సపోజ్ మీరు తాజ్మహల్ దగ్గర ఫోటో తీసుకున్నారు అనుకోండి లుకింగ్ అట్ ద ఇమేజ్ ఇట్ కెన్ సే దట్ ఆర్ ఇన్ ఢిల్లీ లొకేషన్ అట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ కెన్ ప్రిడిక్ట్ ఇట్ కెన్ టెల్ యూ ఎవ్రీథింగ్ సో ఇమేజ్ చూసి ఇట్ కెన్ రీడ్ అండ్ టేక్ అవుట్ గివ్ అస్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో ఇలాంటివన్నీ కూడా టాకింగ్ అండ్ టెక్స్టింగ్ క్యాబిలిటీస్ కింద ఈఆర్ కింద దీస్ ఆర్ ఎవాల్వింగ్ అండ్ సో దీస్ ఆర్ నాట్ మెచ్యుడ్ అండ్ దీస్ ఆర్ దీస్ ఆర్ లైక్ ఫ్యూచరిస్టిక్ అప్లికేషన్స్ సో అండ్ న్యూ టెక్నాలజీ లైక్ క్యూఆర్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా దీనికి ఎస్ఏపిఎస్ గివెన్ సంథింగ్ కాల్డ్ ఏపీఐ హబ్ అండ్ సో ఏపీఐ హబ్ అనేది దీస్ లైక్ న్యూ ప్లాట్ఫామ్ వేర్ ఇట్ విల్ గివ్ అస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఈ న్యూ ఏజ్ పాసిబిలిటీస్కి ఇట్ విల్ గివ్ సో సో ఫార్ మన మనం ఇప్పుడు బిల్డ్ చేసినవన్నీ కూడా ఈ బిల్డ్ టూల్ యూస్ చేసాము

సో ఐ ట్రై టు షో సమ్ సినారియోస్ ఎలా ఉంటాయి హౌ యూ డూ అనేది రిలేటెడ్ టు క్యూఆర్ కానీ న్యూ ఆర్ టెక్నాల లైక్ క్యూఆర్ పే ద్వారా మనం చేస్తాం కదా అలాంటివి బార్ కోడ్స్ కానీ అండ్ సమ్ ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ రీడింగ్ క్యాబిలిటీస్ ఇమేజ్ టెక్స్టింగ్ సో ఇలాంటి మెషిన్ లర్నింగ్ ప్రిన్సిపల్స్ ఐ ట్రై టు షో సమ్ సో దట్ అండ్ ఈ టెకెట్ లో విల్ కమ్ టు నో మోర్ ఈవెన్ వాట్ ఆర్ ఐ వాస్ చెకింగ్ ఆర్ లైక్ వెరీ బిగినర్ కోర్సెస్ అండి లైక్ ప్రాక్టికల్ బిజినెస్ సినారీస్ కూడా చాలా ఉన్నాయి సో

వాళ్ళకి డీలర్స్ వీళ్ళందరూ ఉంటారు వేర్ మీరు ఇప్పుడు దివాళీ ఫెస్టివల్ కింద యూ హావ్ ఆర్డర్ సమ్ బైక్ న్యూ బైక్ ఏదో ఆర్డర్ చేస్తారు హీరో కానీ బజాజ్ కానీ సో వాళ్ళు ఇంటర్న్ ఏంటంటే ఈ పర్టికులర్ మోడల్ ఉన్నదండి వేర్ యు హ్యావ్ లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకోండి సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కి టైర్స్ ఏమో సియాట్ టైర్ అండ్ బ్రేక్స్ వచ్చేసరికి సమ్ ఆటో లాజిక్స్ సో ఇలా వేరియస్ వెండర్స్ ఉన్నారు సో ఆ పర్టికులర్ మోడల్ కి మీరు ఒక స్పెసిఫిక్ వెండర్తో టైఅప్ అయి ఉంటారు సో ఇక్కడ ఈ రిపోర్ట్ ఏం చూపిస్తుందంటే సో బైక్ వీల్ ఇప్పుడు నేను ఈ పర్టికులర్ మోడల్కి నేను పర్చేస్ చేయాలంటే ఒక ర్యాంకింగ్ అండి సో బెస్ట్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మనం ఇప్పటివరకు నైన్టీ సెవెన్ ఆర్డర్స్ ఈ పర్టికులర్ యూజర్కి నుంచి ఆర్డర్ చేసాము ఈ అమౌంట్ టోటల్ గ్రాస్ అమౌంట్ ఎంత అంటే ఇంత యూఎస్టీ సో వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ యూఎస్టీ అంటే ఒక ర్యాంక్ ఇస్తాం అనమాట ఈ సప్లయర్ దగ్గర మన ఆన్ టైం త్వరగా డెలివర్ చేస్తాడు అండ్ అట్ ది సేమ్ టైమ్ క్వాలిటీ బాగుంటుంది సో సెకండ్ బెస్ట్ సప్లయర్ ఎవడంటే నైన్టీ నైన్ ర్యాంకింగ్ ఇస్తున్నాం అంటే ఏంటి మనకి క్విక్గా ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ చేయ ఇప్పుడు ఆర్డర్స్ వన్ ల్యాక్ ఆర్డర్స్ వచ్చేసాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ గా ఎక్కువ డెలివరీ చేసేవాడు ఎవరు ఉంటారు అండ్ వాడు కాకపోతే నెక్స్ట్ బెస్ట్ సో టైమ్స్ బట్టి ఇప్పుడు వితిన్ టూ వీక్స్ లో డెలివర్ చేయాలనుకున్నాడు ఐ ఇల్ ఈ హండ్రెడ్ ర్యాంక్ ఉన్నవాడికి బైక్ విల్ గివ్ ఆర్డర్ అండ్ ఒక ఒక టూ వీక్స్ డిలే అయినా పర్వాలేదు బట్ స్టిల్ మనకి రెగ్యులర్గా సప్లై చేసే నెక్స్ట్ బెస్ట్ ర్యాంకింగ్ నైన్టీ నైన్ అంటే హీరో హాండాకి చాలా మంది ఉంటారు కదండి లైక్ దే మే నాట్ బి ఏ సింగిల్ వెండర్ అండ్ ఒక సింగిల్ వెండర్ ద్వారా కూడా దేకెన్ ఉంటారులే ఆల్వేస్ దిల్ హ్యావ్ మల్టిపుల్ వెండర్స్ రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు సో బైక్ మ్యానుఫాక్చర్ చేసేవాడు కూడా వాళ్ళు అండ్ టు అండ్ కంప్లీట్గా ఏ ప్రొడక్ట్ అయినా మీరు ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి వాళ్ళు అండ్ అండ్ ఏది బిల్డ్ చేయండి అండి దేల్ ఎగైన్ ప్రొక్యూర్ ఐటమ్స్ ఫ్రమ్ సమ్ అదర్ వాళ్ళు చేసేదాల్లో దే అసెంబ్లీ అండ్ దే సెల్ ఇట్ సో వాళ్ళ ఇప్పుడు బైక్ వాళ్ళకి హార్ట్ ఏంటంటే ఇంజిన్ అండి సో ఇంజిన్ ఒకటే వాళ్ళు తయారు చేస్తారు టైర్స్ మిగతా కూడా వేరే వెంటర్ నుంచి తెచ్చుకొని దే అసెంబ్లీ వాళ్ళ కోర్ టెక్నాలజీ ఆర్ఎండి చేసేది వాట్ వీ కాల్ ఆన్ ద ఇంజిన్ ఓన్లీ ఇంజినే డెవలప్ చేస్తారు అండ్ కార్ మ్యానుఫాక్చర్ కూడా దేల్ డెవలప్ ఓన్లీ ద ఇంజన్స్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్స్ అన్ని కూడా దిల్ బి సమ్ అదర్ వెంటర్స్ వాళ్ళు లైమ్ లైట్ లోకి రారు బట్ దిల్ హ్యావ్ దేల్ డూ హ్యూజ్ బిజినెస్ సో ఆ వాళ్ళన్ని ఇన్వెంటరీకి సో ఇక్కడ మెషిన్ లెర్నింగ్ యూస్ చేసి ఒక ర్యాంకింగ్ ఇచ్చారు ఆ ర్యాంక్ క్లిక్ చేయగానే ఈ ఇక్కడ మీకు స్నాప్ షాట్ చూపిస్తుంది టోటల్ గ్రాస్ అమౌంట్ అవుట్ ఆఫ్ వన్ థర్టీ త్రీ యూఎస్డి వరకు వాల్యూ ఉన్నది యావరేజ్గా మనం ఆర్డర్స్ ఇచ్చింది ఫార్టీ సెవెన్ సెవెన్ నైన్ ఫైవ్ యావరేజ్ వాల్యూమ్స్ ఇచ్చాము మనం మెటీరియల్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేసింది అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ప్రొక్యూర్ చే డెలివర్ చేసేసారు ఇంకా ఫార్టీ సెవెన్ వరకు డెలివర్ చేయాలి అని ఇలా చూపిస్తాం సో వీళ్ళు నెంబర్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్ ఆల్రెడీ ట్వంటీ వన్ ఆర్డర్స్ పర్చేస్ ఆర్డర్స్ రెడ్లో ఉన్నాయి అంటే ఇంకా డెలివర్ చేయాల్సి ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి సో బిట్వీన్ ఫస్ట్ లాస్ట్ ఆర్డర్ సో డేస్ బిట్వీన్ సో ఎన్ని డేస్ ఉన్నది సో ఫస్ట్ ఆర్డర్ లాస్ట్ ఆర్డర్ కి అనే వాళ్ళ సమ్ సమ్ అనాలిటిక్స్ అన్ని ఇస్తున్నారు అనమాట సో ఇవన్నీ ఈచ్ ఫేస్ కి సమ్ కలర్ ఇండికేటర్ కూడా చూపిస్తున్నాం సో ఓకే మనం ఆల్రెడీ ఇక్కడ డిలే ఉన్నది అనుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ర్యాంకింగ్ ఉన్నా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ట్వంటీ వన్ ఆర్డర్స్ దే హావ్ టు డెలివర్ కనుక స్టిల్ పెండింగ్ కనుక ఐ విల్ మూవ్ టు నెక్స్ట్ బెస్ట్ యూజర్ సో యుల్ గెటింగ్ అండి సో ఇవేంటంటే మెషిన్ లెర్నింగ్ యూస్ చేసి ఒక మనం సర్టెన్ డేటా సెట్స్ ని యూస్ చేసుకుని మనం ఒక ర్యాంకింగ్ ఒక ట్రైనింగ్ మోడల్ కి ర్యాంకింగ్ ప్రిడిక్ట్ చేసి ఇచ్చేటట్టు వీఆర్ పుటింగ్ సమ్ మెకానిజం అనమాట సో ఆ మెకానిజం వల్ల ఏంటంటే అమౌంట్ దగ్గర నుంచి ఆర్డర్స్ దగ్గర నుంచి ఎన్ని డేస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ సప్లైస్ సిన్స్ లాస్ట్ ఆర్డర్ ఎన్ని డేస్ ఉన్నది డెలివరీ టైమ్ ఎన్ని డేస్ ఎన్ని డేస్ లో డెలివరింగ్ అనేది ఇలా బెంచ్ మార్క్ పారామీటర్స్ పెట్టుకున్నాం అన్ని పారామీటర్స్ లోని యాక్టివ్ గా పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళకి హండ్రెడ్ ర్యాంక్ ఇస్తున్నాము ఏ పారామీటర్ అయినా డిప్ అయిన వాళ్ళకి విఆర్ రిడ్యూసింగ్ ద ర్యాంక్ అలాగే నా హండ్రెడ్ నైన్టీ నైన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఎయిట్ సిక్స్ అలా ఇస్తాం బట్ దీస్ ఆల్ లైక్ ఇండికేటివ్ ఒక డిసిషన్ తీసుకోవడానికి యాజ్ ఏ ఇప్పుడు హీరో హాండా కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా నాకు ఇప్పుడు హండ్రెడ్ ఇప్పుడు నేను బైక్ వీళ్ళ అందరినీ చూపించాను అనుకోండి హూమ్ డు ఐ సెలెక్ట్ నౌకేనా దానికి నేను అనాలిసిస్ చేయాల్సి వస్తుంది కానీ సింపుల్ ఒక ఇండికేటర్ ద్వారా ఐఎమ్ మేకింగ్ లైఫ్ ఈజీ సో స్మార్ట్ గా వీఆర్ టెలింగ్ దెమ్ దట్ బస్ మేము ఆల్రెడీ పేరామిటర్స్ ఇక్కడ మీ అమౌంట్ దగ్గర నుంచి ఇన్ని పారామిటర్స్ అన్ని చూసాము మీరు ఆ స్నాప్షాట్ చూస్తానంటే హండ్రెడ్ మీద క్లిక్ చేయండి స్నాప్ షాట్ చూడండి దిస్ ఇస్ ద రీజన్ వై వీ హ్యావ్ ఇవన్ నేమ్ హండ్రెడ్ సో మీరు బ్లైండ్గా కూడా కాకుండా యూ కెన్ టేక్ ఎ కాల్ ఈ హండ్రెడ్ ర్యాంక్ ఓకే ప్రయారిటీ మనకి క్విక్గా డెలివర్ చేయాలి ప్రాంప్ట్ గా క్వాలిటీ ఉండాలి అన్నాం కనుక ఈ పర్చేస్ ఆర్డర్ డెలివర్ చేయాల్సిన ఇంకా ట్వంటీ వన్ పెండింగ్ ఉన్నా దే ఆర్ ఎఫిషియెంట్ అని చూపిస్తాం ఇప్పుడు హీ హు కెన్ టేక్ కాల్ ఓకే సి ఆల్రెడీ ట్వంటీ వన్ ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి హండ్రెడ్ కాకపోయినా నైన్టీ నైన్ ఓడికి ఇస్తే బెటర్ బికాస్ హీ హాస్ నో పెండింగ్ ఆర్డర్స్ సో హీల్ హిల్ డెలివర్ మీ ఆన్ టైమ్ సో ర్యాంకింగ్ ఈజ్ నాట్ ఆటోమేషన్ ర్యాంకింగ్ ఈస్ లైక్ మోర్ చాయిస్ పిక్ చేసుకోవడానికి ఈజీ సిమ్లర్ టు మన ఫ్లిప్కార్ట్ ఆర్ట్ రేటింగ్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అబోనాయి అనుకోండి ఇట్ విల్ మేక్ అవర్ లైఫ్ ఈజీ టు పిక్ విచ్ వన్ అవన్నీ కూడా దే ఆర్ లైక్ స్మార్ట్ ఆల్గొరి సో యూజింగ్ మెషిన్ లెర్నింగ్ అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ రివ్యూస్ నుంచి దే ఏ మోర్ ఈజీలీ యూజర్ అండర్స్టాండబుల్ హ్యూమన్ అండర్స్టాండబుల్ గా బెంచ్ మార్ వరస్ట్ ప్రొడక్ట్ అంటే వన్ స్టార్ బెస్ట్ ప్రొడక్ట్ అనుకుంటే ఫైవ్ స్టార్ ఓకే ప్రొడక్ట్ అనుకుంటే త్రీ ఆర్ ఫోర్ స్టార్ సో ఆ విధంగా ఏంటంటే వీఆర్ ఫిట్టింగ్ హ్యూజ్ డేటా ఇన్ సింపుల్ ఫామ్ అలా ఇక్కడ స్టార్ కూడా రేటింగ్ ఇవ్వచ్చు ర్యాంకింగ్ కాకుండా సో ఇలా ప్రిడిక్ట్ చేసి ఇవ్వడానికి కూడా వి యూస్ మెషిన్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ క్లియర్ అండి సో వీఆర్ బిల్డింగ్ ఇంటెలిజెంట్ యాప్స్ సో ఈ విధంగా వీ కెన్ బిల్డ్ ఇంట్లో సో సో ఈ దీనికి బిల్డ్ చేయడానికి కావాల్సిన టూల్ ఏంటంటే వీ హ్యావ్ ఏపీఐ హబ్ అండ్ సో ఏపీఐ డాట్ ఎస్ఈబి డాట్ కామ్ అని టైప్ చేస్తే సో యుల్ హ్యావ్ ఎస్ఈపి ఏపీ హబ్ మీరు ఇక్కడ జస్ట్ లైక్ ఫ్రీ అకౌంట్ యూ కెన్ లాగిన్ అండ్ రిజిస్టర్ అండి సో ఇలాంటి మిషన్ మెషిన్ లెర్నింగ్ కానీ ఇలాంటి ఏపీఎస్ అన్ని కూడా డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి సో ఇక్కడ అనేది చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుందండి మనం ఇక్కడ మనం మీరు చూసిన ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే ఇదంతా మనం యుఐలో లాజిక్ వైజ్గా గా ఇది ట్రైనింగ్ ట్రైన్ చేయాలి ఈ డేటా ఉంటే ఈ ర్యాంక్ ఇవ్వాలి ఈ డేటా ఉంటే ఈ ర్యాంక్ ఇవ్వాలి ఆటోమేటిక్గా అది ర్యాంక్ క్రియేట్ చేయాలి మనం ఇది వాల్యూ ఎక్కడ ఉండదండి మనం ఓ డేటా సర్వీస్ లో ఎక్కడ వాల్యూ ఉండదు ఇది ఆటోమేటిక్ గా ఇట్ హ్యాస్ టు ఎవ్రీ టైం కొత్త డేటా వస్తే దాన్ని బట్టి ఇట్ హ్యాస్ టు రీకంప్యూట్ అగైన్ సో ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇట్ మన ఓ డేటా సర్వీస్లో ఎక్కడ ఈ వాల్యూస్ ఉండవండి ర్యాంక్ హండ్రెడ్ నైంటీ నైన్ అని సిస్టమ్ హ్యాస్ టు ఆటోమేటిక్లీ క్యాల్కులేట్ వెన్ అర్ న్యూ డేటా కమ్స్ ఇట్ హ్యాస్ టు క్యాల్కులేట్ అండ్ ఇట్ హ్యాస్ టు ప్రొజెక్ట్ సో అలా ప్రొజెక్ట్ చేయాలంటే వీఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ క్లౌడ్ బేస్డ్ ఏపీఐ సో ఏపీఐని ఇంటిగ్రేట్ చేస్తే ఇట్ విల్ ఫ్రీక్వెంట్గా మన డేటాని ఇట్ విల్ గో అండ్ ప్రాసెస్ అండ్ గివ్ ద రిజల్ట్ సో సింపుల్గా ఏంటంటే ఏం చేస్తామంటే ఇఫ్ సో ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే వీ హ్యావ్ సమ్ సింపుల్ డేటా లైక్ రియల్ డేటా ఉన్నది రియల్ టైమ్ డేటాని వీ హ్యావ్ ఇన్ అవర్ డేటాబేస్ అండ్ వీఆర్ షోయింగ్ ఇన్ అవర్ యాప్ సో దిస్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ దిర్ ఇస్ నథింగ్ కాంప్లెక్స్ ఇన్ ఇట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్ మన ఆల్వేస్ రియల్ టైం డేటా డేటాబేస్లో ఏ డేటా ఉందో ఆ యాప్ యాప్లో చూపిస్తాం కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ యూస్ చేసి భూత సేమ్ అండి సో ఏ అనేది హై బ్రాంచ్ ఇందులోని ఒక్కొక్క ఏరియాకి ఇప్పుడు టెక్స్టింగ్ ఆలకి అయితే ఎన్ఎల్పి అని ఉంటుంది సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అలాగా సబ్ బ్రాంచెస్ ఏఏలోనే సబ్ బ్రాంచెస్ సో మనం కోడ్ రాసేది జనరల్గా మిషన్ లర్నింగ్ లో సో అందుకు మిషన్ లెర్నింగ్ అని యూస్ చేస్తున్నాం వాడు దట్ ఇర్ లైక్ మెనీ సబ్ బ్రాంచెస్ సో ఈచ్ హ్యాస్ ఇంపార్టెన్స్ సో రియల్ టైమ్ డేటా యాజ్ అండ్ వెన్ డేటా కమ్స్ యాజ్ అండ్ వెన్ డేటా న్యూ డేటా అరైవ్స్

సో ఈ పర్టికులర్ డేటా సెట్స్ లైక్ ఇందాక మనం సిటీ బ్యాంక్ కస్టమర్ చేస్తున్నాం సో ఫిఫ్టీ థౌజండ్ శాలరీ ఉండి ఇఫ్ శాలరీ అకౌంట్ అయ్యి అండ్ ఇఫ్ ఈ హ్యాస్ టేక్ హోమ్ ఆఫ్ ఫిఫ్టీ కే ఉండి అండ్ ఇఫ్ ఈజ్ అరీడ్గా సో ఇట్ ఈస్ సేఫ్ అని మనం ఎప్రూవ్ చేయాలా లోన్ అని సపోజ్ మనం ఇవి స్మార్ట్గా మనం చెప్తున్నాము లైక్ ఈరోజు మెట్రిక్ ఏంటంటే ఇలా చూసాము ఎప్రూవ్ అని ఆటోమేటిక్గా ఫార్టీ సేమ్ ఫిఫ్టీ కే ఫిఫ్టీ కే సాలరీ వస్తుంది కాదు అన్సాలరీడ్ ఈ కేసులో డిషన్ తీసుకుంటాము ఈ వస్తుంది అన్సాలెడ్ అన్సాలెడ్ అని మాత్రాన లైక్ మేబీ హీ బిజినెస్ మ్యాన్ బట్ హౌ హౌ కెన్ వీ ఇగ్నోర్ ఇట్ లైక్ అన్సేఫ్ అని ఎలా అంటాం సో వీ కెనాట్ సే అన్సేఫ్ వి మీట్ సమ్మోర్ డేటా to judge whether to approve the loan or not. Our data in and we have a PAN information. So regular how do we get data? So our data, so suppose uh, last five years data, low, it shows that he he's uh, averagely, he's getting uh, 60K plus. Okay, so as a regular uh, monthly income. So you uh, data uh, you have to uh, analyze it. So analyze second, you cannot come. It can end up uh, predictable. సో ఫిక్స్డ్ సాలరీ ఉంది లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇదే శాలరీ వస్తుంది సో యూ హ్యావ్ సమ్ క్లియర్ బెంచ్ మార్క్స్ బికాజ్ ఈ కేసులో వచ్చేసరికి డేటా ఇస్ హ్యూజ్ సో మేబీ అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి డేటా మేబీ నాట్ బి ఎగ్జాక్ట్లీ సో ఈ కేసులో యు కెనాట్ సే రిజెక్టెడ్ అని అనకూడదు మీరు రిజెక్టెడ్ అని అంటే యూర్ లూజింగ్ వన్ పొటెన్షియల్ కస్టమర్ బట్ యు హ్యావ్ టు అనలైజ్ మోర్ డేటా అంతే కదండి సో ఇలాంటి అని కూడా ఏంటంటే ఏపీ ఏం చేస్తుంటే న్యూ డేటా ఎప్పుడైతే అరైవ్ అవుతుందో ఆ డేటా బట్టి

సో దిల్ ట్రైన్ ఇట్ ఇఫ్ యావరేజ్ డిప్ అయింది అనుకోండి బిలో సిక్స్టీ కేకి ఇమిడియట్ గా వాడికి ఇదర్ ఫస్ట్ దగ్గర వచ్చుకో కాల్ చేస్తారు మీరు కడుతున్నారు అనుకోండి శాలరీ రాకపోయినా దే మే నాట్ టచ్ యూ బట్ వేరేస్ మీరు ఇన్ కేస్ మీకు శాలరీ రాకపోవట్లే ఏమి రావట్లేదు వాళ్ళకి తెలుసు బట్ స్టిల్ ఆర్ నాట్ మీరు పే చేస్తుంటే దే హ్యావ్ నో ఇష్యూ ఓకే దే నాట్ బాదర్ యూ అట్ ఆల్ వాళ్ళ ప్రాబ్లం ఎప్పుడు ఎప్పుడల్లా ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు పే ఫస్ట్ టైం పే చేయలేదు అనుకోండి మేబీ తెలిసే సార్ అయితే మీరు పే చేయట్లేదు పే చేయండి సార్ అని అంటారు దేనో దే రికవర్ చేయడానికి ఏం చేస్తారంటే కొన్ని కేసులు ఇప్పుడు కోవిడ్ టైంలో లో ఏం చేస్తారు అనుకుంటున్నారు వీళ్ళు చాలా తెలివిగా ఇంట్రెస్ట్ రేట్లనే పెంచేసారు అండి ఎయిటీన్ టు ట్వంటీ సపోజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ కి తీసుకున్న లోన్ తీసుకున్న వాళ్ళందరివి కూడా ఈ ప్రైవేట్ లైన ఎన్బిఎఫ్సిస్ అని అంటారు సో ఎన్బిఎఫ్సీస్ వాళ్ళందరూ కూడా ఎయిటీన్ పర్సెంట్ కి మార్చేశారు అంటే మీరు సిక్స్ మంత్స్ గ్యాప్ ఇవ్వని అడిగారు సో మీరు సిక్స్ మంత్స్ పాటు కట్టకపోయినా పర్వాలేదు కాకపోతే రివైజ్డ్ టర్మ్స్ అండ్ ప్రకారం ఎయిటీన్ పర్సెంట్ అంటే ఇక్కడ త్రీ సిక్స్ మంత్స్ పాటు ఏదైతే వీళ్ళు లాస్ బేర్ చేస్తారు అంటే సిక్స్ మంత్స్ పాటు ఈఎంఐలు ఎవరు కట్టలేకపోతున్నారు ప్రజెంట్ నో బడీ ఈస్ ఎబుల్ టు పే సో వాళ్ళందరికీ ఏం చేస్తారంటే ఫోర్టీన్ డిస్గైజ్గా స్మాల్ టర్మ్స్ అండ్ కండిషన్ ఫోర్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ చేసేసారు చేసేసి మీరు సిక్స్ మంత్స్ తర్వాత కట్టినా కూడా హీఈస్ గెటింగ్ ద లాస్ని ఇక్కడ ఫోర్ పర్సెంట్ ద్వారా హీఈస్ రికవరింగ్ ఇట్

ప్రాంప్ గా కట్టేస్తాడు ఇవన్నీ అనుకోడానికి ఫోర్టీన్ పర్సెంటే ఇచ్చి దే మైట్ కంటిన్యూ ఆర్ ఇఫ్ నాట్ టు రెడ్యూస్ ద సిక్స్ మంత్స్ లాస్ట్ ను బియర్ చేయడానికి దే మైట్ ఇంక్రీస్ జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ సర్టెన్ యూజర్స్ ఫర్ సర్టెన్ యూజర్స్ హు ఆర్ లైక్ వెరీ హై రిస్క్ దే స్టిల్ కీప్ ఇట్ అట్ వెరీ హై సో క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నానంటే ఆల్మోస్ట్ ఇట్ విల్ బి అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఎవరికి తెలియదు బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ క్రెడిట్ కార్డ్ హ్యాస్ థర్టీ ఎయిట్ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ అండ్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్ సో ఇలాగా ఏంటంటే దే చార్జ్ ఇన్ డిస్గైజ్ సో యుల్ యుల్ సిస్ అ కన్వీనియన్స్ బట్ బిహైండ్ ద సీన్స్ వాట్ హ్యాపన్స్ అనేది డేటా బేస్డ్ ఆన్ డేటా ది విల్ టేక్ దిస్ కాల్ సో ఇలాంటి డేటాని యాజ్ అండ్ వెన్ ఇట్ విల్ కాల్ ద ఏపీఐ అండ్ ఏపీఐ చేస్తున్న ఆ ట్రైనింగ్ మోడల్స్లో వాట్ ఎవర్ వీ ట్రైన్డ్ ఇట్ ఇలాంటి మల్టిపుల్ డేటా సెట్స్ ద్వారా విల్ ట్రైన్ ఇట్ దెన్ ఇట్ విల్ టేక్ ఎ కాల్ సో ఈ పర్టికులర్ కి దిస్ ఇస్ హౌ యూ రిజెక్ట్ ద కేస్ సో రిజెక్ట్ చేయి లేదంటే పుట్ ఆన్ హోల్డ్ అని అలా అవుట్ కమ్ డిసిషన్స్ని డిసైడ్ చేసేదే ఈ పర్టికులర్ మెషిన్ లర్నింగ్ బేస్డ్ డేటా సో న్యూ డేటాని హౌ టు టేక్ ప్రిడిక్టబుల్ డెసిషన్స్ సో ఇన్స్టెంట్గా గా డెసిషన్స్ తీసుకొని మనకి ఇట్ విల్ షో సో ఇలాంటి యూస్ కేసెస్ సో ఇన్ దట్ వీ హావ్ మెనీ ప్రొడక్ట్స్ సో ఈచ్ ప్రొడక్ట్ లైక్ మీరు ఇక్కడ చూసారంటే అస్వర్ హానాకి క్లౌడ్ ఏపీఎస్ ఏమున్నాయి అనేది ఇక్కడ ఉన్నాయి అండ్ సిమిలర్లీ సక్సెస్ ఫ్యాక్టర్స్ కి అలాగా స్పెసిఫిక్గా వీ హ్యావ్

ఉన్న సర్వీసెస్ అండి మనకి సో యూ హ్యావ్ సమ్ సర్వీసెస్ సో ఇది యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ టెక టైమ్ ఆ టైంలో లో ఇంట్రడ్యూస్ మిషన్ బట్ నౌ దిస్ ఇయర్ దే హో ఇన్ ఆగస్ట్ లో దే హెడ్ బట్ సో బేసిక్ గా ఏం చేసేవంటే ఈ లియానాడో బేస్డ్ మెషిన్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ఇవి ఇనిషియల్ సో ఈ టెకెట్ లో దే సమ్ మోర్ సో దే హావ్ డి కమిషన్ ఇట్ సో ఈ ఏరియాలో స్టిల్ వీ హావ్ గ్రే ఏరియా ఉన్నది లైక్ సో ఫార్ యూస్ మెషిన్ లెర్నింగ్ కోర్ ఏరియా కోర్ సర్వీస్ ఉంటుంది సో ఈ ప్రిన్సిపల్స్ వాడేవాళ్ళు ఐ థింక్ దే ఇంట్రడ్యూస్ సమ్ న్యూ మోర్ సో అందుకే వాళ్ళు ఏం రీసెంట్ గా జస్ట్ జులైలో దే హావ్ డి కమిషన్ దిస్ పర్టికులర్ లియనడో సర్వీస్ సో మెషిన్ లెర్నింగ్ సర్వీస్ ఏదైందో దీన్ని సన్సెట్ చేసి దేర్ రోజు డేటా ఇంటెలిజెన్స్ అని కొత్త సక్సెసర్ ప్రొడక్ట్ కొత్త ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు సో దే మేడ్ ఇట్ లైక్ పెయిడ్ సర్వీస్ సో అంటే లియోనోడ ప్లేస్లో దే బ్రాట్ ఇంకా ఇది ఐఓటి టూల్ అండి సో రెడ్ అని ఒకటి ఉంటుంది సో ఐఓటికి ఇలాగా యుఐ ప్రోగ్రామింగ్ లేకుండానే యూ కెన్ మ్యాప్ అండ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట సో సో ఇలా సమ్ స్పెసిఫిక్గా దే ఆర్ కమింగ్ విత్ న్యూ ప్రొడక్ట్ సో డెడికేటెడ్గా ఇలా ట్రైనింగ్ చేయడానికి మోడల్స్ ట్రైనింగ్ చేయడానికి దే ఆర్ కమింగ్ అప్ విత్ న్యూ ప్రొడక్ట్ సో బట్ ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ప్రొడక్ట్ ఓన్లీ బికాస్ ఐ ఇంకా నాకు కూడా తెలియదు అండి సో ఇన్ దిస్ టెకెడ్ అనే గో దెన్ ఐల్ కమ్ టు నో వాట్ ఇస్ న్యూ ఏరియా హౌ దే ఆర్ రీడిఎఫ్ అనే కానీ సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ దే ఐడియా ఓవరాల్ ఐడియా అయితే ఎలా ఉంటుంది బట్ ఇట్ కెన్ అవాల్వ్ ఇన్ ఎ మచ్ బిగ్గర్ వే ఓకే సో స్పెసిఫిక్ ఈ మెషిన్ లెర్నింగ్ ఈ సర్వీస్ సర్వీస్లో ఏం చేస్తామని అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ టెక్స్ట్ లైక్ నేను ప్రీవియస్లీ చెప్పాను కదండి సో ఐ యూస్ టు హ్యావ్ వన్ ఓకే సో ఇక్కడ ఈ పర్టికులర్ ఇందులో టూ ఆప్షన్స్ ఉన్నాయి సో వేర్ షో ఏపీఏ కీ అని సో ఈ పర్టికులర్ వాడాలంటే యూనిక్గా మనం ఇప్పుడు గిట్ హబ్ లాట్లోనే అలాగైతే మనం ఒక కీ తీసుకున్నాం కదండి సో ఇక్కడ ఇది బికాస్ ఐ థింక్స్ డీకమిషన్ ది ఆర్ నాట్ షోయింగ్ ద కీ ఓకే ఐ విల్ షో వన్ ఫోర్ సో ఇలాగా ఒక యువర్ ఉంటుంది లైక్ ప్రొడక్షన్ యువర్ అని సో ఈ యువర్ మనం హిట్ చేసి మనం మన డేటా అందరినీ ఇక్కడ దీనికి పంపిస్తే ఇట్ విల్ సెండ్ అస్ ద ర్యాంకింగ్ అండి సో ఇక్కడ బేసిక్ ఏం చేస్తుంది అంటే ఇది ప్రొడక్షన్ యు ఆర్ ఇచ్చారు కదా ఇది ఏపీఐకి లింక్ అనమాట ఇది ఏం టాస్క్ చేస్తుంది అనేది ఇక్కడ ఈచ్ ఏపీఐకి ఒక ఫంక్షన్ ఉంటుంది సో ఎలా ఉంటుంది అంటే ఐ ఇల్ జస్ట్ షో దిస్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సో ఇది మెషిన్ లానికి వన్ ఎగ్జాంపుల్ అండి వేర్ యూజింగ్ ఈ లియానా సర్వీస్ చేస్తాను బట్ ఇట్ ఈస్ డిప్లికేటెడ్ నా సో ప్రీవియస్లీ ఇట్ యూస్ టు బి యాక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఐ టేక్ వన్ ఇమేజ్ ఇమేజ్ తీసుకుంటే దానికి క్లాస్ఫై అనగానే ఆ ఇమేజ్ ఏంటనేది ఇట్ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఆటోమేటిక్ లైక్ ఇప్పుడు నేను ఒక లయన్ ఇమేజ్ అప్లోడ్ చేశాను అనుకోండి ఆ మోడల్ ఎలా ట్రైన్ చేస్తారంటే ఇమేజ్ బట్టి ఏదో ఇట్స్ హ్యూమనా లేదంటే క్యాట్ అనేది ఇక్కడ ర్యాంకింగ్ ఇస్తుంది సో లైన్ అనడానికి నైన్టీ పర్సెంట్ ప్రాబిలిటీ మనం ఇందాక ర్యాంక్ ఎలాగైతే చూసామో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ లో ర్యాంక్ చూసాం కదండి లైక్ డీలర్ పార్ట్స్ కి హండ్రెడ్ నైన్టీ నైన్ సో ఇది లయన్ అని అనుకోవడానికి నైన్టీ పర్సెంట్ ప్రాబిలిటీ ఇది క్యాట్ అని అనుకోవడానికి సిక్స్టీ పర్సెంట్ ప్రాబిలిటీ అలా ర్యాంకింగ్ ఆటోమేటిక్ గా ఇస్తుంది అనమాట So it is not working now because we will decommission General that the API key is not working. But I'll show how uh, this was built, etc. Okay. Maybe we'll have one more of uh, once we have this ticket time. I'll update this uh, access where new API key we can use it. Uh, yeah. సో జనరల్ గా ఎలా ఉండండి సో ఇప్పుడు లయన్ ఇమేజ్ తీసుకుంటాను సో ఇప్పుడు ఇక్కడ ఒక లయన్ ఇమేజ్ ఉన్నది అనుకోండి సో ఈ కేసు ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్ గా పార్ట్స్ వరకు సమ్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయనుకోండి సో స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా దే మైట్ బి యూజింగ్ పార్ట్స్ పార్ట్స్లోనే ఏమన్నా లైక్ బోల్డ్స్ వేంజెస్ ఇలా డీలర్ పార్ట్స్ ఇలాంటి ఇమేజెస్ చాలా వరకు చేస్తాను అనుకోండి సో క్విక్ స్నాప్ లో ఆర్డర్ చేయాలన్నా కూడా దే కెన్ జస్ట్ పుట్ ద ఇమేజ్ అండ్ సిస్టమ్ ఇఫ్ ఇఫ్ ఇట్స్ ఎబుల్ టు ఐడెంటిఫై ఆ సైజ్ ఏంటి ఆ పార్ట్ ఏంటి ఆ డైమెన్షన్ ఏంటి సో ఇది త్రీ ఎంఎం స్పేర్ పార్ట్ అని ఆటోమేటిక్ ఇఫ్ ఇస్ ఎబుల్ టు షో అస్ వీ కెన్ టేక్ డెసిషన్స్ ఏ వెరీ మోర్ క్విక్కర్ వే సో ఆ విధంగా ఏంటంటే మెషిన్ లర్నింగ్ లో మనం ఇఫ్ యూఆర్ ఎబుల్ టు హ్యావ్ అన్ ఇమేజ్ అండ్ ఇఫ్ యూఆర్ గివింగ్ సిస్టమ్ సిస్టమ్ ఆ ఇమేజ్ చూసి త్రీ ఎంఎం డైమెన్షన్ దా ఏంటి అనేది ఇఫ్ ఇట్ ఇస్ ఎబుల్ టు టేక్ ఎ కాల్ ఇట్ ఇస్ సాల్వింగ్ అవర్ ప్రాబ్లమ్ నేను మాన్యువల్గా త్రీ ఎంఎంది ఆర్డర్ పెట్టాలి అని చెప్పక్కర్లేదు సినరీ అర్థండి సో విఆర్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే ఐ పుట్ అన్ ఇమేజ్ ఇయర్ అండ్ క్లాస్ఫై ఇమేజ్ అనగానే ఇట్ విల్ గివ్ అస్ ద స్కోర్ కార్డ్ నా ఇది ఏపీఐ అని అంటే ఈ ఏపీఐ కీ అనేది ఇట్ గా ఇడ్ రిమూవ్ చేసేసారు

మీరు చూసారంటే ఆన్ ఇట్లోని ఒక ఫైల్ అప్లోడ్ అని పెట్టి ఇమేజ్ని ఏదైతే అప్లోడ్ ఐ ఐఎమ్ జస్ట్ పికింగ్ ద ఇమేజ్ సో ఇఫ్ యు సీ హియర్ సో ఈ ని తీసుకుంటున్నాను తర్వాత ఏం చేస్తున్నానంటే జస్ట్ ఆన్ చేంజ్ వెనర్ ఇక్కడ క్లాస్ ఇది ఇన్ కేస్ చేంజ్ చేసినా కూడా ఆటోమేటిక్గా కాల్ చేసి ఆన్ క్లాస్ ఫెన్ క్లిక్ చేయగానే సో ఇన్ కేస్ ఆన్ చేంజ్ సెలెక్ట్ చేస్తారంటే ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేస్తే ఐఎమ్ వన్స్ అగైన్ క్యాప్చర్ దట్ ఇమేజ్ అండ్ ఆన్ క్లాస్ ఫైన్ క్లిక్ చేయగానే ఇది ఏపీఎ కోడ్ ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ ఇక్కడ మీరు చూసారంటే యు హ్యావ్ వన్ పోస్ట్ కాల్ చేస్తున్నాను సో మెషిన్ లెర్నింగ్ ఇమేజ్ క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్ ఇది ఒక ఏపీఎస్ సర్వీస్ అండి ఏపీఎస్ సర్వీస్ ఉంది ఆ కి ఏంటంటే ఏపీఎ కీ ఇవ్వాలి ఈ కీ ఏదైతే ఇస్తానో ఈ కీ ఇవ్వగానే ఆ ట్రైనింగ్ మోడల్ కి మనకి యాక్సెస్ వస్తుంది యాక్సెస్ ఏం చేస్తుంది అంటే జస్ట్ ఈ డేటాని అనలైజ్ చేసి ఆ అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది ఆ డేటాని అంటే నేను ఒక ఫామ్ డేటాలో యాడ్ చేసి ఐఎమ్ జస్ట్ డిస్ప్లేయింగ్ యాజ్ ఏ టేబుల్ బిలో

సో ఇక్కడ మీరు చూసారంటే మనకి ఇది కాన్కర్ కి కాన్కర్ కి రిసిప్ట్స్ ట్రావెల్ మేనేజ్మెంట్ చెప్పాను కదా సో ఎవరైనా రిసిప్ట్స్ అప్లోడ్ చేస్తారని ట్రావెల్ లైక్ మీరు ఎయిట్ ట్రావెల్ చేస్తారు అనుకోండి సో ఆ రిసిప్ట్ ప్రా జెన్యుందా ఫేకా ఓకే సో ఇప్పుడు మీరు యాజ్ యూజర్ ఇఫ్ యూఆర్ అప్లోడింగ్ ద రిసిప్ట్స్ క్లెయిమ్ కోసం అని యాజ్ ఎ కంపెనీ నాకు ఫోర్ ల్యాక్ ఎంప్లాయీస్ ట్రావెల్ కి ఎస్ఏపీ కాన్కర్ టూల్ వాడుతున్నారు ది అప్లోడ్ ఆల్ ద రిసిప్ట్స్ అందులో ఫేకా ఏంటి అనేది గా నేను చెక్ చేయలేను బట్ ఈ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ బట్టి సిటీని బేస్డ్ ఆన్ పారామీటర్స్ లైక్ ప్రిఫర్డ్ ట్రావెల్ పార్ట్నర్ పెడతారండి లైక్ క్లియర్ ట్రిప్ అని పెట్టారు అనుకోండి లైక్ ఇప్పుడు సపోజ్ క్యాబ్ జిమ్ని ఉంది క్యాబ్ జిమ్ని ఏమో కాన్కర్ టూల్ వాడుతున్నారు లైక్ ఇంటర్నల్ గా వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ క్లియర్ ట్రిప్ ద్వారానే మీరు ట్రావెల్ బుకింగ్స్ అన్ని చేసుకోండి దానికి క్లెయిమ్ చేసుకోండి అని అన్నారు వాళ్ళు ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా రిసిప్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ట్రైనింగ్ డేటాలోని దిల్ మెయింటైన్ క్లియర్ ట్రిప్ లో కి ఉండే అథెంటిక్ లోగో దగ్గర నుంచి డైమెన్షన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని ఉంటుంది మీరు ఏది మార్ఫ్ చేసి ఫేక్ చేసినా ఆ డైమెన్షన్ అన్ని ఎక్కువ ఏం లేకపోయినా ఎక్కడైనా ఈజీగా సిస్టమ్ ప్రిడిక్ట్ చేస్తుంది మీరు హై ఎక్స్ చేసిన ఎక్కడ దగ్గర డేటా దగ్గర ఆ ఐడీలు కానీ ఇన్వాయిస్ ఐడీలు ఉన్నాయి స్టార్టింగ్ సిరీస్ సపోజ్ టూ థౌసండ్ ఉంది ఉందనుకోండి మీరు ఫేక్ గా ఏదో రాండో నెంబర్ ఇచ్చారు అనుకోండి ఇట్ విల్ ఏబుల్ టు ప్రిడిక్ట్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ వాలిడ్ సీక్వెన్స్ ఐడి ఆల్రెడీ డూప్లికేట్ గా మీరు రెండు మూడు అప్లోడ్ చేసినట్లు అదే ఆ నెంబర్ ఉంది అనుకోండి గా దొరికిపోతారు సో అలాగా మీరు డూప్లికేట్ చేసినా ఫేక్ చేసినా అనేది ఈ ఏపీఐలో ట్రైనింగ్ డేటా ద్వారా యుల్ అంటే మీరు సబ్మిట్ చేసే ఇన్వాయిస్ అన్ని కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా విల్ అనలైజ్ అండ్ ఇట్ విల్ గివ్ ద అవుట్ కమ్ దిస్ ఏ ఫేక్ రిసిప్ట్ ఇమీడియట్ గా రిజెక్ట్ చేయండి సో ఎంప్లాయీస్ లో ట్రావెల్ చేయలేదు హీ అప్లోడెడ్ సమ్ ఫేక్ రిసిప్ట్ డూ నాట్ ఎప్రూవ్ ఇట్ అని ఆటోమేటిక్ సిస్టమ్ అలసింది లైక్ కొన్ని కంపెనీస్ ఏంటంటే దే విల్ నాట్ టేక్ పర్టికులర్ సో ఎంప్లాయీస్ వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకోవాలని దే విల్ మేక్ షూర్ దట్ చిన్న చిన్న అమౌంట్స్కి ఏంటంటే విల్ ఇగ్నోర్ ఇట్ సో కానీ హై టోకెన్ అమౌంట్ వచ్చినప్పుడు మాత్రం విల్ యూజ్ దిస్ టూల్స్ అండ్ ఇమీడియట్ బ్లాక్ చేస్తారు మీరు సపోజ్ ఫ్రీక్వెంట్ ఇదే హ్యాబిట్ అవుతుంది అనుకోండి లైక్ యూఆర్ మేకింగ్ ఫాల్స్ క్లెయిమ్స్ సో దేల్ ఇమీడియట్లీ ట్రాక్ ఆర్గనైజేషన్ వైడ్గా ఎక్కువ ఇలాంటి ఫేక్ వస్తుంది ఒక ఫైవ్ పీపుల్ చేస్తున్నారు అనుకోండి విల్ ఇగ్నోర్ ఇట్ దే మే నాట్ టేక్ మచ్ కేర్ బట్ మెజారిటీ పీపుల్ ది ఆర్ మిస్ యూజింగ్ ద సిస్టమ్ అని తెలిస్తే మాత్రం ది క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్ సో మీరు మీరు సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఈజీగా మీ ట్రాక్ రికార్డ్ లో అన్నిటిలోనే దిల్ టు ప్రిడిక్ట్ దట్ వాట్ యూ హావ్ డన్ ఎక్సెట్రా సిస్టమ్లో లో ఎవరింగ్ దిల్ హ్యావ్ సో హౌ డూ దే డూ ఇట్ అంటే దిల్ డూ యూసింగ్ ఇలా ఈ పర్టికులర్ ఇమేజ్ రిసిప్ట్ ఏదైతే అప్లోడ్ చేస్తారో దానికి ఇక్కడ ఇప్పుడు కేసులు జస్ట్ అప్లోడ్ వన్ ఇమేజ్ ఐ థింక్ దిస్ హ్యాస్ ఇది టెస్టింగ్ ప్లే గ్రౌండ్ అండి ఇన్వాయిస్ ఐ ఐ థింక్ సో ఈ ఇది హెడర్ ఇక్కడ బాడీ ఓకే ఓకే ఇక్కడ ఇప్పుడు ఇది టోకెన్ యూఆర్ యూఆర్ఎల్ కదా ఈ యూఆర్ఎల్ని హిట్ చేస్తుంది ఏపీఐని మనం ఇక్కడ ఏపీకి అది ఇవ్వాల్సి ఉంటుంది లెట్స్ ట్రై దిస్

So post an image that Actually, we have received maybe sample receipt. If they have, even I'll just check here. Check. check. So he'll do one. ఇది స్పెసిఫిక ఇది యుఆర్ఎల్ అండి సో ప్రొడక్షన్ యుర్ఎల్ అండ్ ఇక్కడ ఏపీ కీ సో ఈ కీ వాడాల్సి వస్తుంది మనం సో ఈ కీ యూస్ చేస్తే ఈ దీనికి యాక్సెస్ ఉంటుంది అన్నమాట సో మన ఈ ప్రొడక్షన్ యువర్ ఉంది కదా ఆ యువర్ కి ఈ కీ ద్వారా మనం లాగిన్ అయ్యాక ఈ కీ అది యాక్సెస్ అవుతుంది సో ఈ పర్టికులర్ కీ మన యూజర్ ఐడికి అసైన్ అవుతుంది లైక్ இப்ப நான் இந்த particulière user కి ఈ key అన్నట్టు ఎలా క్రియేట్ అవుతుంది ఆటోమేటికల్ సో ఈ క్రియేన్ ఏంటంటే మనం యూస్ చేసేటప్పుడు దే విల్ హావ్ సో ఇక్కడ ట్రైనింగ్ మోడల్ దగ్గర విల్ హావ్ వి గో టూ హావ్ సిస్టెసిబుల్ హియర్ ఓకే ఓకే ఐ హాడ్ సెట్ ది ఏపీఐ ఎన్ ఎన్వరాన్మెంట్ ది శాండ్ బాక్స్ ఇస్ నాట్ ఆన్ ఓకే అక్చువల్ గా విల్ యాక్చువల్ ట్రయల్ మా శాండ్ బాక్స్ అనేది ఉండేది ఈ ఓన్లీ పెయిడ్ యూజర్స్ చేసినట్టున్నారు ఐ మీన్ ది ఆర్ నాట్ గివింగ్ అస్ శాండ్ బాక్స్ అనేది టెస్ట్ యూజర్స్ అనమాట ఓకే కీప్ దిస్ అసైడ్ సో జనరల్ గా ఏం చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఏమవుతుందండి ఈ ఏపీఐకి మనం ప్రోగ్రామేటిగా కూడా యాడ్ చేయడానికి ఇక్కడ కోర్స్ కూడా ఇస్తారు సో ఐ విల్ షో దాట్ సో ఈ ప్రొడక్షన్ లో ఏదైతే యుఆర్ఎల్ ఉందో ఈ ని హిట్ చేసి మనం ఇప్పుడు ఇమేజ్ అప్లోడ్ చేస్తాం అనుకోండి ఇక్కడికి దీనికి ఇమేజ్ ని అప్లోడ్ చేస్తారు ఆ ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ కానీ ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఇట్ విల్ కంపేర్ విత్ అవర్ ఎగ్జిస్టింగ్ ట్రైనింగ్ మోడల్స్ ఏవైతే అథెంటిక్ వాల్యూస్ ఎప్పుడు చేయాల్సిన వాల్యూస్ అని ఉన్నాయో దాంతో కంపేర్ చేస్తుంది వాటితో మీట్ అయితే ఇట్ విల్ గివ్ వర్స్ లైక్ ఎప్రూవ్ చేస్తుంది ఆటోమేటిక్గా సో ఆ విధంగా విల్ హ్యావ్ స్పెసిఫిక్ సినారియోస్ సో ఈ విధంగా ఈ ప్రొడక్షన్ యుఆర్ఎల్ ఏపీఏకి ఇస్తే వి కెన్ అప్లోడ్ ద డేటా అండ్ ఇట్ విల్ గివ్ అస్ ద కమ్ సో దిస్ ఇస్ యాజ్ సింపుల్ ఎస్ ఈ కీ ఇవ్వాలి యూఆర్ఎల్ అండ్ సారీ ఈ యుఆర్ఎల్ ఇవ్వాలి ఆ కీ ఇవ్వాలి ఇచ్చి మనం ఏదైతే ఇన్పుట్ డేటా అది టెక్స్ట్ డేటా అవ్వచ్చు ఇమేజ్ అవ్వచ్చు ఏదైనా డేటా వీడియో అవ్వచ్చు అండ్ వీ ఫీడ్ దట్ డేటా

ఎగ్జాంపుల్ సో ఇక్కడ రిజల్ట్ వస్తుంది ఈ రిజల్ట్ నిర్దర్ గా ఏం చేస్తానంటే ఐ అండ్ అప్లికేషన్ అండ్ ఫార్మ్ లో దాన్ని ఆ డేటాని ప్రెసెంట్ చేసి చూపించాను అనమాట సో హౌ ఐ డూ దిస్ అనేది ఐ వస్ ఐ టు ఎక్స్ప్లెయిన్ బట్ ఒకటి ఏపీకి డిజేబుల్ చేశారు ఇంకోటి శాండ్ బాక్స్ కూడా డిజేబుల్ చేశారు ఎగ్జాంపుల్ మేబీ నెక్స్ట్ మంత్ దే ఓపెన్ అండి సో దే దే ఆర్ యాక్చువల్లీ కంప్లీట్ గా చేస్తున్నారు లైక్ బిజినెస్ ఆఫింగ్ స్టూడియోకి మూవ్ అవుతున్నారు అండ్ దే ఆర్ ఇంట్రొడ్యూసింగ్ సమ్ అదర్ ఏరియాస్ మైట్ బి విల్ హావ్ టికెట్ ఒకటి బిజినెస్ అప్లికేషన్ రెస్ఫుల్ అప్లికేషన్స్ ఒక అప్లికేషన్ ఓపెన్ లో ఉండండి మీరు ఒకవేళ యాక్సెస్ కొనుంటే షెడ్యూల్ చేసుకోవచ్చు అవునా ఓకే ఫిష్ ఐదండి రెస్ట్ఫుల్ అప్లికేషన్స్ ఓకే ఓకే ఐ విల్ చెక్ ఇన్ ఒకసారి నేను చూస్తాను मेरे से को सर सर्च बॉक्स लो टाइटल करते हैं उस नंबर ओके 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 एंड एन होक्सर जो सर है सो विल सी वन मोर एपीआई इफ नॉट एनीथिंग वी हैव मेज सर्विस टिकट सर्विस टिकट एंड ऑक्टोंट में भी आई सही तो ये आ टेक्स्ट क्लास क्वेश्चन ओके आह ये सर्विस अंदर चंडी में लेट

ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ శాండ్ బాక్స్ ఉన్నదండి మనకి సో శాండ్ బాక్స్ సో మనకి ఏపీ క్యూ కూడా ఉంది సో ఈ ఏపీ క్యూ అనేది ఇది ఉన్నది సో ఇక్కడ ఏం చేస్తారండి జనరల్ గా మీరు ఇక్కడ కోడ్స్ ని పెట్టి ఏరియాకి వెళ్ళారంటే ఇక్కడ ఏ లాంగ్వేజ్ లో మీరు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలనుకున్నారో జావాలో అయితే జావా స్విఫ్ట్ లో అయితే ఐఎఎస్ ప్రోగ్రామ్ సో ఇలా యూఎఫ్ఐ లో మనం యూస్ చేయాలంటే యూఎఫ్ఐ లో ఇలా డైరెక్ట్ గా ఇస్తారండి ఇక్కడ చూసారంటే ఒక జేసన్ మోడల్ లోని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏపీఏ కీ పాస్ చేస్తున్నారు సో మన యూజర్ ఉందో ఆటోమేటిక్ యాడ్ చేసేస్తారు కీ సో మోడల్ కి హెడర్ దగ్గర కీ ఇచ్చి మనం పే లోడ్ ఇక్కడ మన ఇప్పుడు ఇమేజ్ అయిన టెక్స్ట్ అయినా ఉంది కదండి దాన్ని యో డేటా వేరేబుల్ లోకి వేరే పాసింగ్ పాస్ చేసే తర్వాత ఆ మోడల్ ని లోడ్ చేసేటప్పుడు లోడ్ డేటా అని చెప్పి మన ఏదైతే ఏపీఏ కీ ఉన్నదో ఇది ఆ ప్రొడక్షన్ యూఆర్ కీ అండి ఇది మన కేసులో శాండ్ బాక్స్ ఇచ్చారు ప్రొడక్షన్ గాయండి ఈ ప్రొడక్షన్ శాండ్ బాక్స్ కాకుండా ప్రొడక్షన్ యూఆర్ ఉంటుంది మీరు చూసారంటే మనం చేసింది ఈ మోడల్ కి జేసన్ మోడల్ ఓ మోడల్ లోని మనం మోడల్ లోడ్ చేస్తున్నాం ఆ ఈ ఈ పర్టికులర్ కీని ఈ పర్టికులర్ ఇమేజ్ ని డేటా అనే ఇమేజ్ నిమేజ్ ఉన్నది అనుకోండి ఓ డేటా అనే ఫీల్డ్ లో పాస్ చేస్తున్నాం పోస్ట్ కాల్ చేయమంటున్నాం హెడర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం హెడర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాము ఇది ఏపీ మనకు ఆథరేషన్ ఉంటేనే ఈ పర్టికులర్ డేటాని టు హిట్ ద శాండ్ బాక్స్ సో ఇక్కడ శాండ్ బాక్స్ అనేటంటే ఉండేది ముందు ఇమేజ్ కూడా నౌ దే రిమూవ్ ఇట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ అండ్ బాక్స్ అనే ఉండేట్ విల్ బి ఏబుల్ టు అప్లోడ్ ద డేటా సో ఈ విధంగా యూఆర్ఎల్ సెట్ చేసిన తర్వాత రిక్వెస్ట్ రిక్వెస్ట్ కంప్లీట్ అంటే సరిపోతుంది సో ఈ స్నిప్పెట్ ని నేను ఏం చేస్తానంటే గా ఐ పిక్అప్ దిస్ కాపీ కాపీ అని చేస్తే సరిపోతుంది సో మీరు ఏ ప్లాట్ఫామ్ లో బిల్డ్ చేసినా కూడా యూ కెన్ యాడ్ సో ఇక్కడ డైరెక్ట్ గా మీరు ఏపీఐ ద్వారా ఇక్కడ ట్రై చేయొచ్చు ఏ ఏ అయినా సో దాని అవుట్పుట్ అవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ గా ఇఫ్ ఇట్ ఇస్ వర్కింగ్ అనుకోండి దెన్ వీ కెన్ యూస్ దట్ కోడ్ ఇన్ దిస్ వే ఇక్కడ నేను ఏం చేస్తానంటే సిమిలర్గా ఐ యూజ్ దట్ ఇమేజ్ అప్లోడ్ కానీ టెక్స్ట్ అప్లోడ్ కానీ టెక్స్ట్ తీసుకొని దెన్ ఐ యూజ్ ఆన్ ఆ బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు ఐ వాస్ యూజింగ్ దిస్ మెథడ్ సో ఈ కేసులో కూడా సిమిలర్లీ ఐ విల్ జస్ట్ ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ పర్టిక్యులర్ సెక్షన్ లో ఒక మెథడ్ తీసుకొని వీ కెన్ ప్రొవైడ్ దిస్ ఇక్కడ మీరు చూసారంటే పోస్ట్ కాల్ సో ఇది మన యూఆర్ఎల్ ఇక్కడ దట్ ప్రీవియస్లీ ద సింటాక్స్ వాస్ డిఫరెంట్ చేంజ్ ద సింటాక్స్ ఓన్లీ థింగ్ అండ్ దట్ మచ్ సో ఇది ఇది బోత్ ఇఫ్ ఇట్ ఎస్ సైడ్ బై సైడ్ ఓకే ఇట్స్ మెన్ మినివైజింగ్ ఇట్ ఇస్ నాట్ ఇస్ సో బేసిక్గా అంటే ఈ పర్టికులర్ సినారియో సో వీ కెన్ డైరెక్ట్లీ కన్స్యూమ్ దట్ ఇన్ అవర్ అప్లికేషన్ సో ఈ ఈ పీస్ ఆఫ్ కోడ్ని మనం ఎప్పుడైతే మనం వీల్ వీలుపు లైక్ డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ ద్వారా జాబా స్క్రిప్ట్ ద్వారా అలాగే స్పెసిఫిక్ అబ్యాప్లో మీరు రాయాలన్నా కూడా అబాప్లో డైరెక్ట్గా యాడ్ చేసేటట్టు సో ఇలా స్పెసిఫిక్గా స్పెట్ ని మనం డైరెక్ట్ గా కన్సూమ్ చేయొచ్చు సో ఒక అప్లికేషన్ లా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఈ ట్రైనింగ్ మోడల్ క్రియేట్ చేయొచ్చు ఇన్ కేస్ మన ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ లో ఇందాకలు చూసినట్టు ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ ఆ మోడల్ డేటాని ఈ పర్టికులర్ ర్యాంకింగ్ అనే కాలం కి బైండ్ చేస్తే సరిపోతుంది అర్థమైందండి సో మనం జేసన్ మోడల్ని బైండ్ చేసాం అనుకోండి ఆ ర్యాంకింగ్ అవుట్కమ్ మనం ఇక్కడ అప్లోడ్ చేసే డేటా అన్నిటిని కూడా

అండ్ సో ఈ సర్వీస్ ఇంటెలిజెన్స్ టికెట్ అనేది కూడా ఇప్పుడు టెక్స్ట్ సర్వీస్ ఎలా యూస్ చేస్తారంటే మనకి ఇక్కడ మీరు సినారియో చూసారంటే ఇది ఇది ఇంకో ఎగ్జాంపుల్ అండి మన ఇమేజ్ ఎగ్జాంపుల్ కాకుండా సపోజ్ ఇప్పుడు కస్టమర్ కేర్ ఇప్పుడు కాల్ సెంటర్స్ కూడా తగ్గిచ్చేస్తున్నారండి ఎందుకంటే చాట్ బోర్డ్స్ వచ్చాయి మీరు నోటీస్ చేస్తారంటే సో చాట్ బోర్డ్స్ ఏం చేస్తున్నాయంటే సేమ్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ లైక్ ఇప్పుడు ఒక లైక్ వోడోఫోన్ టెలికామ్ ఆపరేటర్ ఉన్నాడు అనుకోండి లైక్ ఎవ్రీ టైమ్ యూఆర్ కాలింగ్ ఇట్ ఫర్ ఫ్రమ్ రీజనల్గా ప్యాక్స్ ఎంట్రీ రీఛార్జ్ ప్యాక్స్ ఎంట్రీ సమ్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు సో కస్టమర్ కి ఎక్కువగా ఏ ప్యాక్స్ కావాలి ఏ ప్యాక్స్ కావాలని అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకోండి వీళ్ళు ఏంటంటే న్యూ టికెట్స్ మీరు కాల్ సెంటర్కి ఎక్కువ కాల్స్ ఎక్కువైపోతాయి కదా సో అది అవాయిడ్ చేయడానికి సర్వీస్ టికెట్ ఇంటెలిజెన్స్ లాంటివి ఏపీ యూజ్ చేస్తే ఏంటంటే ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా దే కెన్ చాట్ చాట్బోర్డ్ లాంటి అప్లికేషన్ ఇచ్చేసి డైరెక్ట్ యూజర్ రీఛార్జ్ అని టైప్ చేయగానే ఆప్షన్స్ అన్ని ఇచ్చేసాడు అనుకోండి కస్టమర్ టెలిఫోన్ కాల్ చేసి వెయిట్ చేసి అంత ఇన్కీనియన్స్ ఫీల్ అవ్వదు కదండి సో వీల్ అండర్స్టాండ్ కాల్ రికార్డ్స్ లో ఒక సిక్స్ మంత్స్ టెలిఫోన్ కాల్ రికార్డ్స్ అన్ని కూడా మానిటర్ చేసి ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏంటి యూఆర్ గెటింగ్ ద కాంటాక్స్ అండి సో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఏంటనేది మనము ఏపీఎఫ్ ట్రీట్ చేసి ఇట్ విల్ యూ ఎస్ షాట్ సో ఇట్ విల్ టెల్ ఎస్ సో బేస్డ్ ఆన్ హిస్టారికల్ సర్వీస్ టికెట్స్ దిస్ ప్రిడిక్ట్స్ వాట్ ఇస్ అ న్యూ ఇన్కమింగ్ సర్వీస్ టికెట్స్ న్యూ సర్వీస్ టికెట్స్ ఏ కాకుండా ఈవెన్ ఇట్ విల్ కస్టమర్ ని ఎలా అడ్రస్ చేయాలి సో కస్టమర్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో దీస్ బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సో బెటర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు ఓకే ఫ్రీక్వెంట్ కస్టమర్స్ ఈ ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా యూ కెన్ టేక్ ఎ కాల్ ప్రతిసారి యూజర్ అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు అనుకోండి లైక్ యూ విల్ కమ్ టు ఓకే మేజర్ పెయిన్ పాయింట్ మన సర్వీస్ లో ఇది ఉన్నదని దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ క్విక్ గా సొల్యూషన్స్ కూడా లైక్ ఇప్పుడు కస్టమర్ కేర్ కి మీరు ర్యాండమ్గా క్వశ్చన్ అడిగారండి వాళ్ళకి ఆన్సర్ తెలియాలి కదండి సో దే ఆల్సో లైక్ ప్రీడిఫైన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే వాళ్ళు చెప్పగలరు బియాండ్ వాళ్ళు చెప్పలేరు రైట్ సో ఈ సర్వీస్ టికెట్ ఇంటెలిజెన్స్ అండి అంటే క్విక్గా ఈ పర్టికులర్ సొల్యూషన్ వేరే టెలికాలర్ కూడా ఎలా ఆన్సర్ చేశాడు సో ఆ సమ్మర్ ఏంటి స్నాప్షాట్ వాళ్ళ స్క్రీన్ మీద చూపించారు అనుకోండి లైక్ నాకు మీరు కస్టమర్ కేర్ కాల్ చేస్తారు లైక్ మీరు సార్ నాకు లోన్ ప్రొడక్ట్ కావాలి సో నాకు నా డి నాకు ఐఎమ్ నేను మీ కస్టమర్ని సో లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఐజింగ్ యువర్ బ్యాంక్ ప్రొడక్ట్ నాకు పర్సనల్ లోన్ కావాలి వాట్ ఆర్ ది డీటెయిల్స్ అని అడిగాను సో నేను సెవెన్ ఇయర్స్ నుంచి కస్టమర్ అని చెప్పారు సో సరే సార్ టెల్ మీ వెరిఫై మేర మీరు నిజంగా కస్టమర్ కదా మొబైల్ నెంబర్ వెరిఫై చేయమండమో లేదంటే వీ లాస్ సమ్ కేవైసీ డీటెయిల్స్ రైట్ సో దాన్ని నేను సిస్టంలో నేను ఐ ఇన్ యువర్ డీటెయిల్స్ ఇన్ చేయగానే నాకు సిస్టమ్ ఏం చేయాలంటే ఓకే ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న డేటా తోటి ఇట్ విల్ షో మీ

బేస్డ్ ఆన్ రికార్డ్స్ దాన్ని వేరే విధంగా కమ్యూనికేట్ చేయగలరు టెలికాలర్స్ సో ఆ విధంగా ఏంటంటే అందరికీ అన్ని డేటాకి యాక్సెస్ ఇవ్వరు ఈ కేసులో మేబీ క్రెడిట్ కార్డ్ సార్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ క్రెడిట్ కార్డ్ కావాలంటే క్రెడిట్ కార్డ్ కి మీరు అప్లై చేయొచ్చు యూజింగ్ దట్ యూ కెన్ అవైల్ ద మీకు కావాల్సిన ఫండ్స్ ని యూ కెన్ అవైల్ సో డూ యూ వాంట్ మీ టు ఇన్స్టా పర్సనల్ క్రెడిట్ కార్డ్ ఏమైనా ప్రాసెస్ చేయమంటారా అని అడగచ్చు లైక్ అలాగా అవుట్ కమ్ బేస్డ్ అనమాట సో కస్టమర్ మనకి ఎప్రోచ్ అయినా ఆ కస్టమర్కి సినారి అయిన రిలవెంట్ డేటా కస్టమర్ కేర్ వల్ల ఇన్స్టెంట్గా హౌ డూ దే ప్రొజెక్ట్ అండ్ షో అనేది కేసెస్కి ఈ సర్వీస్ టికెట్ ఇంటెలిజెన్స్ లాంటి ఏపీఎస్ యూస్ చేసి దే కెన్ అడ్రస్ ఇన్ మోర్ బెటర్ వే సో ఇలా టిపికల్ గా మెషిన్ లర్నింగ్ ఎగ్జాంపుల్స్ ఇంటెలిజెంట్ యాప్స్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతాయండి సో దట్ ఈస్ అ ఆబ్జెక్ట్ సో ఐ థింక్ థర్టీ సో ఈ యానిటేషన్స్ గురించి కూడా సో ఐ విల్ జస్ట్ క్యూ క్విక్ సమ్ అంటే యానిటేషన్స్ ఎందుకు యూస్ చేస్తామని అర్థం ఇంకా సో మిషన్ లెర్నింగ్ పార్ట్ విఆర్ డన్ అండి కమింగ్ బ్యాక్ టు బ్యాక్ సో యానిటేషన్స్ కేస్ ఏంటంటే జస్ట్ లైక్ సిఎస్ఎస్ అండి మన ఎనీ అప్లికేషన్కి సో ఇక్కడ మన సర్వీస్ ఒకటి తీసుకుంటాను సో ఓ డేటాకి మెట్ర డేటా ఉంది కదండి సో ఇక్కడ ఈ ఎంప్లాయీ రెఫరెన్స్ షాపింగ్ యాప్ తీసుకున్నాను

ఎస్ఐపి స్పెసిఫిక్ గా సో స్టాండర్డ్ ఓ డేటా ప్రోటోకాల్ లో ఇచ్చే ప్రాపర్టీస్ అంటే ఇలా నేమ్ అని ఉంటుంది నేమ్ టైప్ మీరు చూసారంటే మెరడేటాలో నేమ్ అని అంటే కాలం నేమ్ కాంటాక్ట్ మెయిల్ అనేది కాలం నేమ్ అది ఏ టైప్ డేటా టైప్ స్ట్రింగ్ అండ్ నల్లబుల్ ఫాల్స్ ఇది ఫాల్స్ అంటే అండి ఇట్ కెనాట్ బి బ్లాంక్ ఎంటి ఉండకూడదు అని మ్యాథ్స్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఉండొచ్చి ఈ కీవర్డ్స్ తర్వాత మీరు చూసారంటే ఎస్ఏపి అని ఉన్నది ఎస్ఏపి లేబుల్ అని ఈ ఎస్ఐపి లేబులో ఉండేదే నథింగ్ బట్ ఎస్ఏపి స్పెసిఫిక్ గా ఉండే యానిటేషన్ ఇది ఎస్ఐపి యానిటేషన్ అండి సో యానిటేషన్ ద్వారా యూజ్ చేస్తే మీరు మన లో మనం ఇప్పుడు బైండ్ చేసాం అనుకోండి మనం మన ఓన్ కాలం నేమ్ ఇస్తాం కరెక్ట్ సో మనం ఈమెయిల్ అని ఇస్తాము కానీ ఆ వాల్యూ డేటా బైండ్ చేసేటప్పుడు కాంటాక్ట్ ఈమెయిల్ అని బైండ్ చేస్తాం యాక్చువల్లీ కాంటాక్ట్ ఈమెయిల్ అనేది మనకు కనిపించదు ఇది మన బైన్ చేసేటప్పుడు ఈ విధంగా బైండ్ చేస్తాం సో మనం యుఐలో ఈమెయిల్ అని కాలం నేమ్ ఇవ్వచ్చు సో బట్ బైండ్ చేసేటప్పుడు బట్ విల్ బైండ్ యాజ్ కాంటాక్ట్మెల్ సో ఈ కేస్ లోని ఇన్ ఇప్పుడు ఫియర్ ఎలిమెంట్స్ దాటిలో యూజ్ చేసేటప్పుడు ఈ ఎస్ఏపి లేబుల్ అనేది కాలం నేమ్ అవుతుంది ఎస్ఏపి లేబుల్ చూసారండి ఈమెయిల్ సో ఇలా వస్తుంది అనమాట రైట్ సో ఈ లేబుల్ అనేది యానోటిషన్ అండి సో ఈ ఆనిటేషన్ లో ఏవైతే ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ ఇట్ బి బిబుల్ టు డిస్ప్లే సో ఈ కేసులో ఈమెయిల్ అని వచ్చి మనకి బైండింగ్ ఏమో ఈ విధంగా బైండ్ అవుతుంది ఇస్ అనేది సో అలా లేబుల్ ఇది 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 నెక్స్ట్ మీరు ఎడిట్ చేయగలరా మాడిఫై చేయగలరా ఓడేడా సర్వీస్ లో ఆ సెట్ చేసండి ఇది క్రియేట్ చేయొచ్చా అని అంటే క్రియేటబుల్ క్ర ఆపరేషన్ క్రియేట్ అప్డేట్ సో ఇవన్నీ ఆపరేషన్స్ ఈ పర్టికులర్ ఎంటిటీకి సో ఈ పర్టికులర్ ఎంటిటీ సప్లై ఎంటిటీలో చేయొచ్చా లేదా అనేది అందులో కూడా ఈ ఫీల్డ్ క్రియేట్ చేయచ్చా అనేది ప్రాపర్టీ ఇక్కడ ఈ కేసులో ఫాల్స్ అని ఇచ్చారు అప్డేట్ చేయలేము కొత్తది క్రియేట్ చేయలేము ఓన్లీ రీడబుల్ అనమాట అలాగే ఫిల్టర్ చేయలేము సార్ట్ చేయలేము అసెండింగ్ డిసెండింగ్ కానీ సర్చ్ చేయడం ఫిల్టర్బుల్ అంటే నథింగ్ బట్ సర్చ్ చేయడం సర్చ్ చేయొచ్చా బేస్డ్ ఆన్ ఈమెయిల్ ఐడి యూ కెనాట్ సర్చ్ అండ్ బేస్డ్ ఆన్ ఈమెయిల్ ఐడి యూ కెనాట్ సార్ట్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అండ్ ఈ ఫీల్డ్ ని మీరు అప్డేట్ చేయలేరు ఈ ఫీల్డ్ మీరు క్రియేట్ చేయలేరు ఏమీ చేయలేరు సో దిస్ ఈజ్ వాట్ ఎస్ఈపి అడిషన్ మీరు నేమ్ స్పేస్ చూస్తే ఎస్ఐపి నేమ్స్ సేమ్ ఫాలో అవుతాం ఎక్స్ఎమ్ఎల్ స్పేస్ ఎస్ఐపి అని ఇచ్చి ఈ ప్రోటోకాల్స్ ఎస్ఐపి డాట్ కామ్ ఎస్ఐపి డేటా ప్రోటోకాల్స్ అని యాడ్ చేస్తే ఇది దేనికైనా లైబ్రరీ లోడింగ్ అది ఎక్స్ఎమ్ఎల్ అవ్వచ్చు కంట్రోల్ అవ్వచ్చు దేనికైనా మనం ఫాలో అయ్యే ఇంటెక్స్ ఒకటండి ఎక్స్ఎంఎల్ నేమ్స్ ఎస్ఐపి అని ఇస్తే ఇచ్చి ఇలా ఎస్ఐపి అని ఇస్తారు ఇది ఎస్ఐపి స్టాండర్డ్గా షిప్ చేసే లైబ్రరీస్ అండి సో మీరు స్పెసిఫిక్గా మన ఎం లైబ్రరీ యుఐ లైబ్రరీ లేఅవుట్ లైబ్రరీ ఎలా అయితే ఉన్నాయో ఎస్ఐపి యానిటేషన్స్ అనేవి ఎస్ఐపి షిప్ చేసిన లైబ్రరీస్ హెచ్టిఎంఎల్ ఎలాగైతే స్టాండర్డ్ ఈ నేమ్ టైప్ అనేది మెటాడేటాకి స్టాండర్డ్ ఓడేటా డాట్ ఓఆర్జీ ఓడేటా డాట్ ఓఆర్జీ అనేది యూనివర్సల్ ప్రోటోకాల్ లైక్ ఓడేటా సర్వీస్ కన్జ్యూమ్ చేస్తే అది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ కావచ్చు ఎస్ఏ ప్రొడక్ట్ కావచ్చు ఏ ప్రొడక్ట్ అయినా హెచ్టీఎంఎల్ లాగా ఓడేటా సర్వీస్కి ఓడేటా డాట్ ఓఆర్జీ అనేది స్టాండర్డ్ ప్రోటోకాల్ అండి లైక్ హెచ్ఎంఎల్ ట్యాక్స్ అలాగో నేమ్ టైప్ అనేది కూడా అలా స్టాండర్డ్ కాల్ స్టాండర్డ్ ప్రాపర్టీస్ అలాగైతే లో మనకి ఎం కంట్రోల్స్ అవి ఉన్నాయో అలాగే ఎస్ఏపి క్రియేటివ్ అనేవి ఎస్ఏపి క్రియేట్ చేసిన షిఫ్ట్ చేసిన స్పెసిఫిక్ లైబ్రరీస్ దాన్ని అంటారు క్లియర్ అండి సింపుల్ నేమ్ సో ఇందులో స్పెసిఫిక్ గా ఏం చేస్తారండి ఇందులో కూడా వెర్షన్స్ ఉన్నాయండి లైక్ ఓడేటా వీ టూలో వేరే లైబ్రరీస్ లైక్ ఫ్రేమ్ వర్క్ మనకు వన్ పాయింట్ సిక్స్ జీరో కొన్ని ఫీచర్స్ ఉండి వన్ పాయింట్ ఎయిట్ లో ఫియర్ త్రీ పాయింట్ ఫీచర్స్ ఎలాగైతే ఉన్నాయో ఓడేటా వీ టూలో ఎస్ఏపీ లైబ్రరీస్ వేరేగా ఉన్నాయి అండ్ ఓడేటా వి ఫోర్ లో లైబ్రరీస్ వేరేగా ఉన్నాయి కంప్లీట్లీ మారిపోయండి సో అలా వేరియస్ లైబ్రరీస్ వల్ల వీర్ ఎబుల్ టు డూ సో ఈ పర్టికులర్ లైబ్రరీస్ సో యూస్ చేసి ఏమేమి చేయొచ్చు మీరు ఈ ఫైల్ చూసారంటే అట్ ద లాస్ట్ మనం ఈ నావిగేషన్స్ చూసాం కదండి ప్రీవియస్లీ లైక్ సప్లైర్ కి మెయిన్ కేటగిరీకి ఒక నావిగేషన్ ఉంటుంది లైక్ ఎక్స్పాండ్ ఎంటిటీ ద్వారా వి కెన్ యాక్సెస్ దాన్ని అసోసియేషన్ అంటామని చూస్తాం సిమిలర్ గా అనిటేషన్స్ కూడా లాస్ట్ ఉంటాయి ఈ పర్టికులర్ దానికి ఉన్నాయా లేదా మీకు ఈ ఎంటిటీ పైన చూసారంటే ఇక్కడ మీకు చూపిస్తుంది సో ఇక్కడ ఫస్ట్ ఓపెనింగ్ లైన్ లో మీరు చూసారంటే ఇట్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ వకాబ్లస్ సో ఇది నథింగ్ బట్ అలియాస్ కామన్ అని ఇచ్చారు ఇది అలియాస్ యుఐ అని ఇచ్చారు సో ఇది కామన్ అనొటేషన్స్ లో కామన్ లైబ్రరీ అండి ఇది అనొటేషన్స్ లో యుఐ లైబ్రరీ సో ఎం లైబ్రరీ ఎలాగైతే ఉంటుందో లేఅవుట్స్ అవి ఎలాగైతే ఉంటుందో కామన్ లైబ్రరీ అనేది అనొటేషన్స్ లో జెనరిక్ సినారిస్ యూస్ చేస్తాం యుఐ లైబ్రరీ అనేది ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ హ్యాండ్ లో యు ఇప్పుడు ఈమెయిల్ కి ఇక్కడ హైఫాన్ పెట్టాలనుకోండి హైఫన్ రిమూవ్ చేయాలనుకోండి ఆ యుఐ లైబ్రరీ యూస్ చేస్ యూ కెన్ రిమూవ్ ఇట్ అలా యు ఫీల్డ్స్ యాడ్ చేయాలన్నా మాడిఫై చేయాలన్నా ఈ అనోటేషన్స్ లో యు లైబ్రరీని వాడతాము జనరల్ గా మన కోర్ ప్రాపర్టీస్ లైక్ టెక్స్ట్ ఇలాంటి అలా అయితే ఉంటాయో అలాగే కామన్ లైబ్రరీస్ ఉంటుంది సో అనిటేషన్ లో కూడా వేరియస్ లైబ్రరీస్ ఉంటాయి సో ఏ లైబ్రరీస్ వాడారు అనేది కూడా యుల్ హ్యావ్ హయ్యర్ ఇక్కడ తెలుస్తుంది సో ఇక్కడ కామన్ లైబ్రరీ వాడారు లైబ్రరీస్ ఎక్కడ ఉంటాయండి అది చూపిస్తానండి సో ఆనిటేషన్ లైబ్రరీస్ అనేది మనం టూ వేస్ యాడ్ చేయొచ్చు లైక్ ఓడేటర్ సర్వీస్ బిల్డ్ చేసేటప్పుడు డెడికేటెడ్ గా మెటర్ ఎన్హాన్స్ చేసేటప్పుడు కూడా చేయొచ్చు ఇంకోటి మాన్యువల్ గా మనం యూజింగ్ వెబ్ ఐడి ద్వారా కూడా చేయొచ్చు సో రెండు చూపిస్తానండి ఎక్సర్సెస్ లో విల్ సీ సో హౌ బట్ ఏ ఏంటి అనేవి జస్ట్ జస్ట్ ట్రైన్ టు టెల్ యూ వేరే యుఐ లైబ్రరీ లాగా ఉన్నాయి సో బాటమ్కి వచ్చారంటే అసోసియేషన్స్ అన్ని చూసారు కదా సో అసోసియేషన్ తర్వాత యూల్ హావ్ మెట్ర డేటాలో బిలో ఉంటుంది ఇవి ఎక్స్టర్నల్ గా యాడ్ చేసేవాన్ని లైక్ సిఎస్ఎస్ ఎలాగైతే ఎక్స్టర్నల్ గా యాడ్ చేస్తాం మనం వెబ్ ఐడిలో న్యూ ఫైల్ అని యాడ్ చేసాం అనుకోండి ఇవి ఎక్స్టర్నల్ గా యాడ్ అయిన అనొటేషన్ సో ఏం యాడ్ చేసినా కూడా మెటర్ డేటాని ఎక్స్టెండ్ చేస్తున్నాం లైక్ న్యూ సీఎస్ఎస్ ఇంటర్నల్ గా యాడ్ చేసినవి ఇవి ఇంటర్నల్ సిఎస్ఎస్ లాగా ఇంటర్నల్ అనిటేషన్ అంటే ఇప్పుడు ఎస్ఐపి లేబుల్ ఎస్ఐపీ క్రీట్ అనేది ఇంటర్నల్ గా యాడ్ చేసిన సిఎస్ఎస్ లాగా ఇంటర్నల్ అనిటేషన్స్ ఇలా ఎక్స్టర్నల్ ఫైల్స్ యాడ్ చేసినవి లాస్ట్ లో యాడ్ అవుతాయి వాటిని ఎక్స్టర్నల్ అనిటేషన్స్ అంటాం క్లియర్ అండి సో సేమ్ లైక్ సీఎస్ఎస్ లాగా ఎక్స్టర్నల్ గా యాడ్ చేస్తున్నాం సో ఇక్కడ ఈచ్ దానికి హౌ వి యాడ్ అనేది ఇట్ షో సో జస్ట్ షో సో ఇలాగా క్లాసిఫికేషన్ ఉంటాయి సో అందులో మేజర్ గా వాడేవి త్రీ కేటగిరీస్ ఉంటాయి లైక్ ఇన్ షార్ట్ అనోటేషన్ అండ్ ఇట్స్ లైక్ సింప్లర్ టు జీరో యుఐ కోడింగ్ ప్యూర్ మెటేటాటి సో మెటాడేటాలో ఉండే ఇన్స్ట్రక్షన్స్ బట్టి అప్లికేషన్ అనేది రెండర్ అవుతుంది సో అలా యూస్ చేయడానికి బ్యాక్ ఇట్స్ ఏ హెల్ప్ఫుల్ టూల్ అనటైజస్ అనేవి బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఫ్లెక్సిబుల్ అండి లైక్ ఫ్లెక్సిబుల్ ఇన్ ద సెన్స్ అన్ని మా మాడిఫై చేయలేదు మీరు యుఐలో అనుకోండి మీరు టెక్స్ట్ కాల్ ఎలా ఈజీగా ప్లేయర్ అని చెప్పి అన్ని మాడిఫై చేయగలరు అన్ని అంటే అన్నిటికీ క్రియేట్ అప్డేట్ డిలీషన్స్ చేయలేరు వి హావ్ టు ఎవ్రీథింగ్ టైట్ కంట్రోల్ ఉంటుంది అనమాట ఎక్కడ వరకు చేయొచ్చు ఏం చేయొచ్చు అనేది సో ఆ టైట్ కంట్రోల్ అనేది త్రీ కేటగిరీస్ ఉన్నాయి లైక్ ఒకటి డేటా ప్రాసెసింగ్ ఇంకోటి కి ఇంకోటి అనాలిటికల్ సో డేటా ప్రాసెసింగ్ అనేసరికి లైక్ మనం క్రియేట్ చేయొచ్చా అప్డేట్ చేయొచ్చా మోడిఫై చేయొచ్చా సో అలాంటి క్రియేట్ ఆపరేషన్స్ అవి యూజ్ చేసేటప్పుడు డేటా ప్రాసెసింగ్కి యూజ్ చేసే అనోటేషన్స్ లైబ్రరీస్ డేటా ప్రాసెసింగ్ క్యాబిలిటీస్ ఇంకోటి డిస్ప్లే అంటే యూఐ బిల్డ్ చేయడానికి ఇప్పుడు నేను ఎందాకల్స్ కేఎస్ చూపించినట్టు బై డిఫాల్ట్ మనం త్రీ కాలమ్స్ ఫోర్ కాలమ్స్ చూపించాలనుకున్నాను సో ఆ కాలం నేమ్స్ ఏమి ఉండాలి ఇలాంటి యూఐ లో కొత్తగా యాడ్ చేయాలి డ్రాప్ డౌన్ బాక్స్ యాడ్ చేయాలనా ఎనీథింగ్ టైట్ యాడ్ చేయాలనా సో యూఐ లో న్యూ డేటా ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే వాటిని యాడ్ చేయడానికి ఈ డిస్ప్లేకి యూస్ చేస్తాం ఇంకోటి చార్ట్స్ ఓవర్ ఓవర్వ్యూ పేజ్ అంతా కూడా చార్ట్స్ ఇది అనాలిటికల్ పేజ్ సో అనాలిటికల్ గా చేసే ఫియర్ ఎలిమెంట్స్ అనాలిటికల్ లిస్ట్ రిపోర్ట్ ఉంది కదా అది ఓవర్వ్యూ పేజ్ అనిటేషన్ యూజ్ చేసి అనాలిటికల్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాం ఇది వీల్ డూ ఎక్సైజ్ ఆన్ దిస్ వీల్ డూ ఎక్సైజ్ ఆన్ దిస్ అండ్ ఈ టూ క్లబ్జెస్ వీల్ డూ వన్ ఎక్సైజ్ సో ఓవర్ అంటే త్రీ కేటగిరీస్ ఆఫ్ ఆనిటేషన్స్ ఉంటాయి ఒకటి చార్ట్స్ అవి బిల్డ్ చేయడానికి అనాలటికల్ గా డైమెన్షనల్ మెజర్స్ ఉంటాయి అండ్ ఇది ఈ ఎగ్జాంపుల్ ఐ విల్ షో ఓవర్ పేజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను అట్ ద సేమ్ టైమ్ విల్ సి రెగ్యులర్ డేటాతో కూడా హౌ డూ వీ బిల్డ్ అని సో డైమెన్షన్ మెజర్స్ కి స్టాటిక్ బైండింగ్ చూడలేదు మనం అసలు లైక్ రెగ్యులర్ బైండింగ్ ప్రతిదీ అనటేషన్ ద్వారా చేయొచ్చు ప్యూర్ కోడింగ్ ద్వారా కూడా చేయొచ్చండి సో ప్యూర్ కోడింగ్ ద్వారా వీ హ్ సీన్ డేటా ప్రాసెసింగ్ ఐ థింక్ క్రెడ్ ఆపరేషన్స్ మనం చూడలేదు వీ హ్ సీన్ ఓన్లీ యుఏ ఎలిమెంట్స్ డిస్ప్లే వరకు మనం వీ సీన్ సో విల్ సీ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ సో అనటేషన్స్ ద్వారా ఎలా చేయాలి రెగ్యులర్ కోడింగ్ ద్వారా ఎలా చేయాలి సో దీస్ ఆర్ లైక్ టూ వేస్ అనమాట లైక్ ఫ్రంట్ అండ్ డెవలపర్ వేలో అంటే వన్ వే విల్ డూ యాజ్ ఏ బ్యాక్ అండ్ డెవలపర్ యూజింగ్ అనిటేషన్ హౌ వి డూ అనేది సో దీస్ ఆర్ ద త్రీ కీ ఏరియాస్ అండి అనటేషన్స్ లైక్ ఇప్పుడు లైక్ ఐ మెన్షన్ లైక్ కి వి కి కొన్ని లో దిర్ ఇస్ డిఫరెన్స్ అని చెప్పాను కదండి సో ఐ విల్ టెల్ యూ సో వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ అని గా ఈ డేటా ప్రాసెసింగ్ గురించి చెప్పాను కదా డేటా ప్రాసెసింగ్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఎలా ఉంటుందండి ఇలా ఉంటుందండి సపోజ్ ఈ స్మార్ట్ కంట్రోల్స్ అన్నాను కదా సో ఈ ఆనిటేషన్స్ అప్లై చేస్తే ఓన్లీ స్మార్ట్ కంట్రోల్స్ అండి మన రెగ్యులర్ కంట్రోల్స్ కి అప్లై చేయడం కాబట్టి జనరల్ జనరల్గా సో స్మార్ట్ ఫీల్డ్ సపోజ్ స్మార్ట్ ఫీల్డ్ అనేది జస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ దానికి వాల్యూ డిస్క్రిప్షన్ అని ఉంది అనుకోండి ఇన్ కేస్ ఇది ఎడిట్ చేయాలి మాడిఫై చేయాలనుకుంటే జస్ట్ ఒక ఫీల్డ్ ఎడిటబుల్ ఫాల్స్ అని సెట్ చేయాలంటే యూజింగ్ యానిటేషన్స్ విల్ సెట్ ఎస్ఐపి ఎడిటబుల్ ఫాల్స్ అని సెట్ చేస్తాం అలా సెట్ చేస్తే ఇది నో లాంగర్ ఇట్ క్యాన్ బి ఎడిటబుల్ ఏమి ఇవ్వకపోతే దే క్యాన్ మాడిఫై అనమాట సో సింటాక్స్ ఎలా ఉంటుందండి మనం యానిటేషన్ యాడ్ చేస్తే ఈ కండిషన్ యాడ్ చేయొచ్చు అనమాట లైక్ యూజింగ్ సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి స్మార్ట్ ఈ ఈ ప్రాపర్టీ ఇక్కడ మీరు చూసారంటే స్మార్ట్ ఫీల్డ్ అని ఉన్నది సో ఈ కేసులో సో మన ప్రాపర్టీలో ఇక్కడ ఫీల్డ్ వాల్యూ డిస్క్రిప్షన్ సపోజ్ ఇది ఇప్పుడు ఈమెయిల్ ఉన్నదండి సో ఈమెయిల్ కి మనం ఈ మ్యాప్ డేట్ బట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ బై డిఫాల్ట్ గా ఒక ఇన్స్ట్రక్షన్ ఉన్నది లైక్ ఇది మాడిఫై చేయొచ్చు ఏం చేయాలి ఇక్కడ మాడిఫైబుల్ ఫాల్స్ అనుకోండి సో దీన్ని అడిషనల్ గా మనం ఎనబుల్ చేయొచ్చు సో ఈమెయిల్ ని కూడా ఎడిటబుల్ చేయొచ్చు అని సో ఆ ఇన్స్ట్రక్షన్ పాస్ చేసి వీ కెన్ మేక్ ఇట్ ఎస్ ఎడిబుల్ ఇప్పుడు ట్రూ అని ఫాల్స్ అని అలాగా మనం ద్వారా ఇన్స్ట్రక్షన్ పాస్ చేయచ్చు అంటే ఆ ఫీల్డ్ గా కంట్రోల్ చేయొచ్చు ఎనబుల్ చేయాలా డిజిబుల్ చేయాలా అలాంటివన్నీ కూడా వీ కెన్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ లుక్ సింటాక్స్ ఫైన్ ఇప్పుడు ఇది వి టూ యూస్ చేసిన స్మార్ట్ ఫీల్డ్ వాల్యూ సో ఈ స్మార్ట్ ఫీల్డ్ అండ్ వాల్యూని ని ఐ షో దెట్ ఎగ్జాంపుల్ సో ఇది మేము స్పెసిఫిక్గా అనిటేషన్ ఫైల్ యాడ్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీ అలా ఉంటుంది సో ఇది మీరు చూసిన తర్వాత యుల్ అండర్స్టాండింగ్ లైక్ హౌ డు డీ యాడ్ అనేది సో ఇక్కడ యానిటేషన్ జనరల్గా ఎలా యాడ్ చేస్తామండి ఇప్పుడు ప్రాపర్టీ ఉన్నదనుకోండి ఈ కేసులో డిస్క్రిప్షన్ ఉంది సో సప్లయర్స్ లో డిస్క్రిప్షన్ కి ఐ హ్యావ్ టు మేక్ ఇట్ ఓన్లీ ఇంటీజర్ అయితేనే ఎడిటబుల్ అవ్వాలి లేదంటే ఎడిటిబుల్ అవ్వకూడదు అనే కండిషన్లో యాడ్ యాక్చువల్ అంటే ఇలా ఒక యానిటేషన్ ప్రాపర్టీ యాడ్ చేయొచ్చండి ఓకే సో యానిటేషన్ అంటే ఏ పర్టికులర్ ఫీల్డ్ అయితే ఉందో ఆ పర్టికులర్ ఫీల్డ్కి మనం క్లాస్ సిఎస్ఎస్ అని ఎలా అయితే యాడ్ చేస్తామో ఏ ప్రాపర్టీకి అయితే ఉందో ఆ ప్రాపర్టీ ఇన్ బిట్వీన్ యానిటేషన్ అని యాడ్ చేయొచ్చు లైక్ సపోజ్ ఇక్కడ ఆర్డర్ క్వాంటిటీ ఉంది క్వాంటిటీ టెన్ ఉందనుకోండి టెన్ అది కేజీసా గ్రామ్స్ అని చూపించాలనుకోండి ఒక యానిటేషన్స్ యూనిట్ అని పెట్టి ఆర్డర్డ్ యూనిట్ సో ఆర్డర్డ్ యూనిట్ అనేది మళ్ళీ సెపరేట్ ప్రాపర్టీ అనమాట ఆ ప్రాపర్టీలో ఏమి ఉన్నాయి కరెన్సీ అన్నది స్కేల్ ఉన్నది లైక్ ఇక్కడ పాత అనేది ఇస్తాం అంటే ఇది మళ్ళీ అసోసియేషన్ లాగా అనమాట ఈ యానిటేషన్కి హైరర్కి ఉంటుంది ఆర్డర్డ్ క్వాంటిటీ అనేది మన ప్రాపర్టీ ఫీల్డ్ ఈ కేసులో అది ఇంటీజర్ టైప్ దానికి టెన్ అనే నంబర్కి వీఆర్ ట్రైంగ్ టు యాడ్ సమ్ యూనిట్ సో టెన్ యూనిట్ ఏంటి ఆ యూనిట్ని చూపించడానికి

త్రీ క్వాంటిటీ ఫోర్ క్వాంటిటీ ఫైవ్ క్వాంటిటీ క్వాంటిటీ అని సమ్ క్యూ క్వాంటిటీ అని క్యూటీవై అని సమ్ టెక్స్ ద్వారా మనం స్ట్రింగ్ ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు సో ఈ పర్టికులర్ ఫీల్డ్కి టెన్ క్వాంటిటీ క్యూటీవై అని లేదా నెంబర్స్ అని అలా సమ్ స్ట్రింగ్ డేటా టైప్ ద్వారా వీ కెన్ రిప్రజెంట్ ఇది ఒక యానిటేషన్ ఇంకో యానిటేషన్ అని అంటే సపోజ్ ప్రైస్ తీసుకున్నారు ప్రాపర్టీ సో ప్రైస్కి ఏంటంటే మనము సపోజ్ ఫోర్ యుఎస్డి అని ఉన్నాడు ఫోర్ ఐఎన్ఆర్ అని ఉన్నాం సో ఐఎన్ఆర్ అని చూపించడానికి ఏం చేస్తామంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం ప్రైస్కి మధ్యలో టూ ఫీల్డ్స్ యానిటేషన్ అని ఒకటి కరెన్సీ అని ఇంకోటి స్కేల్ ఇలా చూపిస్తాం సో కరెన్సీ బట్టి డెసిమల్ వాల్యూస్ లైక్ త్రీ డెసిమల్ వాల్యూస్ ఫోర్ డెసిమల్ సో ఫోర్ పాయింట్ త్రీ టూ డాలర్స్ యూఎస్డి అని ఫోర్ పాయింట్ టూ వన్ యూరోస్ అని అలాగా మల్టిపుల్ సో స్కేల్ ఏంటి సో అలాగే కరెన్సీ ఏంటి అని ఇలా టూ యానిటేషన్స్ డిఫైన్ చేశారు డిఫైన్ చేసిన తర్వాత కరెన్సీకి స్పెసిఫిక్గా మనం లిస్ట్ ఆఫ్ చూపించాలంటే పాతనిచ్చి కరెన్సీ అనిస్తున్నాం అంటే మీరు ఇక్కడ సింపుల్ గా అంటే ఒక ప్రాపర్టీ ఆర్డర్డ్ క్వాంటిటీ అని అంటే ఆర్డర్డ్ క్వాంటిటీ అనే దానికి ఇంటిజిర్ దానికి ఉంటే దానికి యూనిట్స్ క్వాంటిటీ అని కానీ క్యూటివ్ అని సో లైక్ ఇట్ విల్ బి లుక్ లైక్ కేస్లో వాట్ సో ఈ సెక్షన్లో ఏం చేస్తాం అంటే మనకు ఒక ఫీల్డ్ ఇక్కడ ఆర్డర్ ఆర్డర్స్ అని ఉన్నదండి ఆర్డర్స్ అనే లేబుల్ ఉన్నది దానికి ఇక్కడ టెన్ అని చూపిస్తున్నాం ఇప్పుడు టెన్ అని చూపించాలంటే మన డేటా టైప్ స్ట్రింగ్ సో ఆర్డర్ క్వాంటిటీ ఉన్నది ఆర్డర్ క్వాంటిటీ టెన్ అని చూపిస్తున్నాం ఇంటిజర్ డేటా టైప్ టెన్ సరిపోయింది అంత కర్పే దీనికి తర్వాత మనం ఇలా క్వాంటిటీ కానీ ఇలా క్వాంటిటీ అని కానీ లేదా ఇలా టెన్ నెంబర్స్ అని కానీ ఇలా చూపించాలి అంటే ఏంటి ఈ పక్కన యూనిట్ అనేది ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ సో ఆ స్ట్రింగ్ చూపించడానికి ఎలా అనోటేషన్ యాడ్ చేస్తాం అంటే అనొటేషన్ అని చెప్పి యాడ్ చేసి పాత్ ఆర్డర్డ్ యూనిట్ అంటున్నాం ఆ ఆర్డర్డ్ యూనిట్ కి దీని దీని డేటా టైప్ స్ట్రింగ్ అని మెన్షన్ చేస్తున్నాం సో ఇలా టెన్ క్వాంటిటీ కానీ టెన్ నెంబర్స్ కానీ ఇలా డిస్ప్లే చేయొచ్చు సో ఇది ఫస్ట్ యానిటేషన్ సింటాక్స్ అక్కడ యూస్ చేసింది క్లియర్ అండి ఇప్పుడు మీరు సింపుల్ గా సెకండ్ యానిటేషన్ చూసారంటే ఇప్పుడు ఐఎమ్ మాస్కింగ్ దిస్ సో ఈ కేసులో చూసారంటే సెకండ్ అనటేషన్ అంటే అదే ఆర్డర్స్ కి కాస్ట్ అనే ఫీల్ ఉన్నది సో ఐఎమ్ సేయింగ్ ఫోర్ ఫోర్ యుఎస్డి అని అండ్ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ సిక్స్ ఐఎన్ఆర్ అని ఇలా చూపిస్తున్నాను సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పర్టికులర్ ఫీల్డ్ ప్రైస్ అనే దానికి డిస్మల్ అని ఉన్నది దానికి స్కేల్ వేరియబుల్ అని ఇచ్చి మనము త్రీ ప్రాపర్టీస్ డిఫైన్ చేస్తాం లైక్ ఒకటి కరెన్సీ డిఫైన్ చేస్తాము సో దాని పాత కరెన్సీ అని ఇచ్చాం ఇంకోటి స్కేల్ ఈ పర్టికులర్ డిస్మల్ కానీ స్కేల్ అని ఒక పాత ఇచ్చాం సో దీనికి వింటానిక మనకి సపరేట్ ప్రాపర్టీ ఉంటుంది సో ఎలాగైతే క్వాంటిటీకి సపరేట్ ప్రాపర్టీ ఉందో కరెన్సీకి వచ్చేసరికి కరెన్సీ అనేసి మాక్సిమం లెంత్ త్రీ అంటే ఇక్కడ మాక్సిమం లెంత్ డిజిట్స్ కన్నా ఎక్కువ రాకుంటున్నా కరెన్సీ ఆల్మోస్ట్ చూసుకుంటున్నాము షో సో అంటే ఇది యూఎస్డి అనేది టెక్స్ట్ కదా సో ఐఎన్ఆర్ అండ్ టెక్స్ట్ సింబుల్ ఆ టెక్స్ట్ అలాగా ఇట్ విల్ బిన్ కరెన్సీ టెక్స్ట్ అని ఇలా చూపిస్తుంది ఆ కరెన్సీ టెక్స్ట్ లాంగ్వేజ్ డిపెండెంట్ అని సో ఆ లోకల్ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ ప్రకారం ఆ లోకల్ లాంగ్వేజ్ లో చూపించాలా అనేది అంటే రీజన్ బట్ ఆటోమేటిక్ లైక్ నేనే నేను ఇండియాలో ఓపెన్ చేస్తే ఇట్ విల్ షో షోయ్ ఐఎన్ఆర్ ఇఫ్ యూ ఓపెన్ ఇన్ యూఎస్ ఇట్ విల్ షుయజ్ యూఎస్టీ అకార్డింగ్లీ ఆటోమేటిక్గా సో మల్టిపుల్ యానిటేషన్ లెవెల్స్ లైక్ హైరారికి లాగా ఇలా యాడ్ చేయొచ్చు సో ఇలా మాన్యువల్గా యాడ్ చేయాలంటే ఇట్స్ వెరీ సమ్ ప్రాసెస్ సో దానికి ఏంటంటే మనకి యానిటేషన్ మోడలర్ అని ఉన్నదండి సో ఐ విల్ షో ఇట్ హౌ టు యూస్ యానిటేషన్ మోడలర్ సో బేసిక్గా మెటోడేటాలో ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఇలా రాగా ఉంటుంది సో వీ కెనాట్ నాట్ కన్సూమ్ ఇట్ డైరెక్ట్లీ సో టు అండర్స్టాండ్ లైక్ మెటడేటా అని ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే మనం అండర్స్టాండ్ చేసుకోమో యానిటేషన్స్ కూడా ఈ విధంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వేసిపోయింది సో నేను ఓడేటా విఫోలో ఇలా క్లీన్గా పెట్టేశారండి ఒక ప్రా ఏ ప్రాపర్టీ వాడుతున్నామో ఆ ప్రాపర్టీకి మన కంట్రోల్ టెక్స్ట్ కంట్రోల్కి మధ్యలో ఎలాగైతే ఇస్తామో అలా యానిటేషన్ అని ఇస్తే సరిపోతుంది సో ఈ యానిటేషన్స్ కూడా అసోసియేషన్స్ ఉంటాయి ఆ అసోసియేషన్ ఎలా అంటే పాతనిచ్చే ఆర్డర్డ్ యూనిట్ అనిస్తే ఆర్డర్డ్ యూనిట్ అనేది సెపరేట్ ప్రాపర్టీ అయ్యి ఉండేది దానికి ఒక డేటా టైప్ ఉంటుంది ఇలా మల్టిపుల్ యానిటేషన్స్ యాడ్ చేయొచ్చు సో ప్రైస్ అనే దానికి మల్టిపుల్ యానిటేషన్ యాడ్ చేస్తాం ఈ యానిటేషన్స్కి కి ఇంటర్న్ మళ్ళీ వేరే సబ్ కూడా ఉండొచ్చు ఇప్పుడు కరెన్సీ కేసులో తీసుకున్నారంటే కరెన్సీకి కూడా మళ్ళీ సబ్ ఉన్నది సబ్ ఏంటి లాంగ్వేజ్ డిపెండెంట్ ఈజ్ లాంగ్వేజ్ డిపెండెంట్ అనేది సో అక్కడ కరెన్సీ అనే ప్రాపర్టీ ఇస్తాము దానికి మళ్ళీ ఇచ్చి కరెన్సీ టెక్స్ట్ అనేది ఇలా ఇస్తాం సో ఇలాగా యానిటేషన్స్ అనేది మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ యానిటేషన్స్ లేయర్స్ కింద వీ కెన్ డిఫైన్ ఇట్ సో దిస్ ఈస్ ఎ కరెంట్ సింటాక్స్ విచ్ వీ హావ్ టు ఫాలో సో ఓడేట వీటిలో ఏంటి సో ఎస్ఏపి కొన్ని ఓల్డ్ వేస్ లో ఏంటంటే ఇట్ విల్ బి వెరీ మో మచ్ కన్ఫ్యూజింగ్ ఇక్కడ యానిటేషన్ అనే కీవర్డ్ అయితే వాడుతున్నారు ఓడేట వీటిలో ఆ కీవర్డ్ వాడేవాళ్ళు కదండి లైక్ అన్నిటికీ ప్రాపర్టీ ప్రాపర్టీ అని పెట్టేవాళ్ళు ఎస్ఏపి యూనిట్ అని వాడేవాళ్ళు లైక్ ఇక్కడ చూసారంటే పాత అని ఇచ్చారు కదా పాత మనకు అర్థమవుతుంది కానీ ఓల్డ్ సింటాక్స్ లో అంటే యూనిట్ అని ఇచ్చి ఆడట్ యూనిట్ అంటారు మళ్ళీ ఆ ఆర్డర్ యూనిట్ అనేది కూడా సెపరేట్ ప్రాపర్టీ సో యానిటేషన్స్ కూడా ప్రాపర్టీస్ లా ఉండేవి ఫీల్డ్స్ కూడా ప్రాపర్టీస్ లా ఉండేవి సో ఏది ఏంటి అనేది ఇట్ వాజెంట్ సో మచ్ డిఫైన్డ్ కాన్క్రీట్ గా సో ఎవరిథింగ్ యూస్ టు బి క్లబ్ సో కొన్ని కీవర్డ్స్ ఉండేవి లైక్ సిమాంటిక్స్ అని యూనిట్ అని సో ఇవన్నీ కూడా ఇప్పుడు డిప్రికేటెడ్ అండి లైక్ దే ఆర్ నాట్ యూజింగ్ దిస్ అప్రోచ్ లైక్ సో యూనిట్ అని సిమాంటిక్స్ అని సో ఇక్కడ సేమ్ యూనిట్ అంటే ఇక్కడ కరెన్సీ అని అన్నాము ఈ కేసులో యూనిట్ అంటే ఆర్డర్ యూనిట్ అన్నారు స్ట్రింగ్ అని ఇస్తున్నారు సిమాంటిక్ యూనిట్స్ ఆఫ్ మేచర్ అని ప్రైస్ అనే ప్రాపర్టీకి డైరెక్ట్గా ఇక్కడే యూనిట్ కరెన్సీ అని ఇలా ప్రెషన్ అని డిస్ప్లేస్కి వెళ్ళని సో సేమ్ ఇన్లైన్లో డిఫెండ్ చేసేవాళ్ళు సీఎస్ఎస్ ఇది ఇన్లైన్ అని ఇది ఎక్స్టర్నల్ ఒటి వీటు ఎక్కువగా ఇన్లైన్ లో చేసేవాళ్ళు కానీ ఇన్లైన్లో చేస్తే ఇట్ ఈస్ ఆల్ ద టైమ్ ఇట్ విల్ బి వెరీ కాంప్లెక్స్ అని దే స్విచ్డ్ ఫ్రమ్ ఫ్రం ఇన్లైన్ సిఎస్ఎస్ నుంచి ఐ మీన్ ఇన్లైన్ ఆనోటేషన్స్ నుంచి ఎక్స్టర్నల్ అనోటేషన్స్ కి స్విచ్ అయ్యారు Up they could uh, use the potential of overview page, analytical page. create new use cases So, in OData v2, we used to follow inline annotations, whereas in OData v4, we are following external annotations. And so, because the widespread adoption of annotations for backend developers, it has uh, emerged a lot. Clear and so. Clear and so. సో రేపు ఎక్సైజ్ స్టార్ట్ చేస్తారండి సో ఇట్ విల్ బి కన్ఫ్యూజింగ్ ఇఫ్ ఐ ఐ విల్ షో ఎక్సైజ్ సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఆల్సో ఐ విల్ షేర్ ఇట్ సో యూ కెన్ ఇదర్ మీరు ఈ ఏపీఐ హబ్ ఉంది కదండి ఐ విల్ టెల్ యూ వన్ ఎక్సైజ్ ఐ విల్ ఏపీ హబ్లో మీరు ఏమైనా ఎక్స్ప్లోర్ చేసా లేదంటే ఐ విల్ अर्लेंड एपी आप दे आई गिव यू अपडेटेड वन बिकॉज़ वर्किंग एग्जांपल आई हाउ टू पिक इट अप इधर एसएपी द ऑफिशियल का कंप्लीट एनोटेशंस यूज़ जैसे बिल जैसे एग्जांपल्स आने निकल चाला एग्जांपल्स तो ये एक्सेस अन्य निकाल इन्ना ही ना मानवन चाहिए जो सो देर लाइक लॉट्स ऑफ ए సో ఇవన్నీ కూడా వేరియస్ సో ఆవరి పేజ్ ఎలా వాడాలి ఎక్స్ప్లోర్ దిస్ సింపుల్ ఎగ్జాంపుల్ స్టార్ట్ విత్ సింపుల్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్ సో రేపు ఎక్సెస్ డెమాన్స్ట్రేటెడ్ సో మీరు ఇది ట్రై చేయొచ్చండి ఎగ్జాంపుల్ కి థింగ్ అండ్ ఇది అనిటేషన్ అండి ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ లైక్ ఇవి మస్ట్ అండ్ షుడ్ కాదండి సో అనిటేషన్స్ కానీ స్మార్ట్ యాప్స్ కానీ దర్ లైక్ ఆప్షనల్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ సో యూజర్స్ ఎప్పుడు కూడా మీరు ఎలా చేశారని అడగరు సో వాట్ దే వాంట్ ఇస్ ఫంక్షనాలిటీ హౌ ఆర్ వీ డెలివరింగ్ అనేది ఇంపార్టెంట్ సో మీరు ఏది ఫెమిలియర్ అయ్యి ఏది కంఫర్టబుల్ అయితే ఆ అప్రోచ్ లో ఫాలో అయ్యి మీరు బిల్డ్ చేయొచ్చు సో అల్టిమేట్ గోల్ ఏంటంటే వీ షుడ్ బేబుల్ టు ఫంక్షనాలిటీని వీ షుడ్ బీబుల్ టు అటైన్ సో దట్ ఈస్ అవర్ ఆబ్జెక్ట్ ఓకే అండి బిల్ సి ఏమైనా మీరు ట్రై చేసినా ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి సో దట్ రేపు ఎక్ససైజ్ చేస్తున్నాడు యూ కెన్ అవే అడ్వాన్స్డ్ సినారియోస్ కూడా మనం ట్రై చేయొచ్చు ఓకే ఓకే థ్యాంక్ యూ